ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా తండ్రి దేవా, మీ కుమారుని ద్వారా ఇప్పటి వరకు కేవలం మీ కొరకు తండ్రి మేము వెతుకుతున్నప్పుడు అవసరాల కొరకే తండ్రి మేము ఈ జీవితంలో మిమ్మల్ని నమ్ముకుంటే తండ్రి కొరంది సంఘం వలె వారి స్థితిని ఎలా మర్చిపోతుందో మీ కుమారుని ద్వారా జ్ఞాపకం చేశారు. మా అవసరాల కన్నా తండ్రి మా కోరికల కన్నా వాటన్నిటికీ పైన ఉన్నవారు మీరే ముఖ్యమని గుర్తెరిగి ఆ విధముగా తండ్రి మేము కొనసాగడానికి మా జీవితాన్ని మరింత మెరుగుపరచండి. ఈ దినాన్ని కూడా తండ్రి ఈ సంఘ కార్యక్రమంలో ఈ ఆరాధన కార్యక్రమంలో మేమంతా కలిసి మాట్లాడుకోవడానికి అనుకూలమైన సమయమును ఇచ్చిన దాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవా, ఈ మాటలు తండ్రి అనేక మందిని మరింతగా మీకు దగ్గర చేయడానికి మందరితో మీరు మాట్లాడతారని నిర్దిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. అమ్మే మంచిది. గతించిన వారం ఒక విలువైన సందర్భం మనం నేర్చుకున్నాం. అందులో మనం ఆలోచించవలసిన సందర్భం కొండ మీద వర్తమానాన్ని గురించి మనం ఆలోచిద్దామని విడిచిపెట్టాం. శ్రద్ధగా వినండి, డిస్టర్బెన్స్ చేయొద్దు. గమనించవలసింది ఏంటంటే ఈ మొదటి వర్తమానంలో నిజమే సుఖపడడం నేర్చుకొని దేవుడు మనల్ని దీవించేస్తున్నాడు అనుకునే కాలం ఇది. సుఖానికి అలవాటు పడిన క్రైస్తవ్యం ఇది దేవుడి యొక్క దీవెన బ్లెస్సింగ్ అని బతికేస్తున్నారు. అలాంటి జీవన శైలి ఉండకూడదు. దేవుడు అవసరాలు తీర్చేవాడే, కానీ అవసరాల కన్నా గొప్పవాడు. గతించిన తరగతిలో ఒక మంచి టైటిల్ పెట్టాడు తమ్ముడు, దేవుని మీద ఆనుకోవడం ఆత్మానుసారమైనదా శరీరానుసారమైనదా. దాని కొనసాగింపు ఈరోజు మనం ఆలోచిద్దాం. ఎందుకంటే దేవుని మీద ఆనుకోవడం మనకు తెలియకపోతే మనకి భక్తి తెలియనట్టే. దేవుని మీద ఆనుకోవడం అంటే దేవుణ్ణి నమ్ముకోవడం కాదు. దేవుని మీద ఆనుకోవడం అంటే నీ ప్రతిరోజు అవసరతలు ఆయనే తీరుస్తాడని నమ్మటం, అనుభవించటం. ఇది ఎట్లా ఉంటుందంటే యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగాన్ని ఏమని కితాబు ఇచ్చారంటే, బాగా వినండి, కొండ మీద ప్రసంగం పరలోకానికి సంబంధించిన వ్యక్తులు భూలోకంలో ఎలా జీవించాలో చెప్పే అధ్యాయాలు 5, 6, 7. ఇదే కొండ మీద సందేశం. మరలా పరలోకానికి సంబంధించిన వ్యక్తులు భూమి మీద ఎలా జీవించాలో తెలియజేసే అధ్యాయాలు లేదా సందేశం లేదా కొండ మీద ప్రసంగం. మరలా పరలోకానికి సంబంధించిన వ్యక్తులు భూలోకం మీద లేదా భూలోకంలో వాళ్ళ వైఖరి ఎట్లా ఉంటుందో తెలియజేసే అధ్యాయాలు అవి. మీ గతించిన తరగతిలో ఒక వచనాన్ని మనం ఆలోచిద్దామని చెప్పాను నేను. ఏ వచనం గుర్తుంది ఎవరికైనా? గుర్తుండదు, అందుకే చెప్పండి. ఒక వచనాన్ని మనం ఖచ్చితంగా కొండ మీద ప్రసంగంలో ఆలోచించాలి అన్న. ఆ వచనం తెలియకే దేవుణ్ణి ఎతుకులాటలో లేదా దేవుణ్ణి ఆనుకోవడంలో కొందరు అంటున్నారు ఏమనంటే, దేవుణ్ణి అన్నీ అడగకూడదండి అని. మరికొంతమంది అంటున్నారు దేవుణ్ణి అన్నీ అడిగి బతికేయాలండి అని. రెండు రైటా అంటే ఇద్దరు అరకొరగానే ఉన్నారు. బాగమేనండి, దేవుడు అన్నీ ఇస్తాడు. దేవుడు అన్నీ ఇచ్చేవాడు గనక వాటి కొరకు నమ్ముకోకూడదు. నువ్వు అడగకపోయినా ఇచ్చేవాడు దేవుడు. నీ జీవితంలో ఏ టైంకి ఏది అవసరం అవుద్దో నీ అవసరాలన్నీ తీర్చేవాడు దేవుడు. అవసరాలు తీర్చడండి అంటే అదేమవుద్దంటే
నాస్తిక భావజాలం అవుతాయి. మరి దేవుణ్ణి ఏంటి అలా డెమోలా చూడటమా? దేవుణ్ణి ఏంటంటే పరసంబంధమైన వ్యక్తులు భూలోకం నుండే ఆయన మీద ఆనుకొని ఆయనకి లోబడి ఆయన ఎడల జీవించి స్తుతి కలిగి జీవించడం. క్రిస్టియన్ లైఫ్, క్రైస్తవ జీవితం ఏమి నేర్పిస్తుంది అంటే ఎటర్నిటీ లైఫ్ ఏదైతే ఉందో ఆ నిత్యత్వపు ఊపిరిని ఎక్కడి నుండే పీల్చడం ప్రారంభిస్తారు. మరలా అధ్యక్ష, ఆ నిత్యత్వపు ఊపిరిని ఎక్కడి నుండి అనుభవించడం ప్రారంభిస్తారు? వాళ్ళ జీవితానికి ఒక ఎండింగ్ అనేది ఉండదు. ఆ జీవితం మరణం అనుకుంటాం, ఆ తెర దాటుకుని అది కొనసాగింపే. మరి ఆయన మీద నమ్ముకున్న వారు నరకం నాశనం అది, దానికంటూ ఒక ఉనికి లేని జీవితం అది. దాన్ని గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడో చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త ఆ జీవితాన్ని గురించి ఆయన ఎలాంటి సందర్భంలో మాట్లాడుతున్నాడో చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం అందరూ చూడాలి బైబిల్, 6వ అధ్యాయం 33వ వచనం, 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యము నీతిని మొదట వెతుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇది మనం ఇప్పుడు జాగ్రత్తగా విభజించాలి. దేవుణ్ణి అడగడం తప్పా అండి అంటే బైబిల్ ఏం చెప్తుందంటే అడగడం తప్పు కాదు, కానీ వాటి కొరకే అడగడం తప్పు. మీకు ఈ విషయాలు బాగా అర్థమైతే నేను చెబుతున్నాను, దేవుణ్ణి మీ లైఫ్లో ఎవ్రీడే అనుభవిస్తారు. ప్రతిరోజు మీరు అనుభవిస్తారు, ప్రతిరోజు దేవుణ్ణి యొక్క అదృశాస్త్రం మీ జీవితంలో ఎలా పనిచేస్తుందో చూస్తారు. నిజం అనే వాటినడు చూడండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట ఎత్తుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. షరతులు వర్తిస్తాయి అంటున్నాడు ఎవరు? యేసుక్రీస్తు వారు. నేను ఇస్తాను కాదండ్లా, అన్ని జనులు ఎటు కొరకైతే ఎదుగుతున్నారో మీకు అవే నీడ్స్ ఉన్నాయని నాకు తెలుసు. అన్ని జనులకి తిండి అవసరం, అన్ని జనులకి బట్టలు అవసరం, అన్ని జనులకి ఎవరెవరి అవసరాలు వాళ్ళకున్నాయి. ఎందుకంటే నాకున్న అవసరాలు వేరు, నీకున్న అవసరాలు వేరు. నీకు సైకిల్ సరిపోవచ్చు, నాకు బైక్ అవసరం అవ్వచ్చు, లేదా నాకు బైక్ సరిపోవచ్చు, నీకు కారు అవసరం అవ్వచ్చు. ఆ అవసరం కూడా తీరుస్తాడంటే తీరుస్తాడు, బట్ అది దేని కొరకు నీకు ఇస్తున్నాడు? కారు మీద ఊరేగడానికి కాదు నీకు ఇచ్చేది. దేనికి ఆయన ఇచ్చేది దేనికై అంటే చాలా క్లారిటీగా చెప్తున్నాడు చూడండి. ఆయన రాజ్యాన్ని నీతిని మొదట ఎదుగుడి. ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో ఎండింగ్ వర్డ్స్ ఏ టైమింగ్స్లో చెప్తున్నాడో తెలియాలి మనకి. నేనంటాను కొండ మీద ప్రసంగాన్ని ఎన్నిసార్లు విడదీయండి, ఎంతైన సంగతులు ఆయన దగ్గర ఉంటాయి. మనలాంటోడు కాదు ఎవరు, యేసుక్రీస్తు. అర్రే అనుకోకుండా మాట్లాడేసిండండి, ఆ మాట కొంచెం వెనక్కి తీసేయండి, ఆ క్లిప్పింగ్లో కట్ చేసేయండి అండు ఎవరు? యేసుక్రీస్తు. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఆకాశము భూమియు గతించిపోవును, కానీ ఆయన మాటలు గతించవు. మనలా ఏదో ఊహల్లో ఉండి ఎవరినో మనసులో పెట్టుకుని మాట్లాడు. ఆయన ఏదో ఊహించి మాట్లాడదు. పొరపాటున అన్నానని ఏలు కొరుక్కోడు, అది తీసేయండి అండో. మరి ఆయన ప్రసంగంలో నువ్వు ఎన్ని కోణాలు చూసినా ఒక వింతైన సందేశం మనకు కనబడుతూనే ఉంటుంది. అందుకే ఈ మాట ఏ సందర్భంలో చెబుతున్నాడు అంటే కొన్ని భాగాలుగా నేను విడదీస్తాను, జాగ్రత్తగా చూడండి. సుమారుగా 13 భాగాలుగా మనం చదువుకునే మాటకి యేసుక్రీస్తు వారు బోధించారు. మరలా అర్థం కాకపోతే చెయ్యొచ్చు. మనం మాట్లాడే మాట ఏ మాట? మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి అన్న మాటకి అప్పటికి 13 ప్రాధాన్యతలను గురించి చెప్పేశాడు ఆయన. ఎన్ని?
13 ఎక్కడికి? ఆ మాటకి. ఏ మాటకి? 6:33 ఆ 33 అప్పటికి 13 సందర్భాలు జరిగాయి. అంటే 13 ప్రాధాన్యతలను గుర్చి మాట్లాడాడు. ఏమిటయ్యి అంటే, విడదీస్తాం జాతికి వచ్చిన వాళ్ళు రాసుకోండి వీలైతే, లేదా మీకు కొండ గుర్తుగా బండ గుర్తుగా ఉండాలి అంటే అక్కడ బ్రాకెట్లు పెట్టుకోండి, ఇది ఇదంతా దీని గుర్చి, ఇదంతా దీని గుర్చి. ఫస్ట్ కొండ మీద ప్రసంగం ఎక్కడి నుండి ఎక్కడి వరకు స్టార్ట్ అయింది చెప్పండి. 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం చివరి వరకు. మరొకటి ఇంచుమించుగా ఇప్పుడు నేను అడుగుతున్నాను, యేసుక్రీస్తు వారు చేసిన మొట్టమొదటి ప్రసంగం ఏది చెప్పాలి? కొండ మీద ప్రసంగం అన్నా అంటే నువ్వు బైబిల్ సరిగా చదవట్లేదు అన్నమాట. కొండ మీద ప్రసంగం కాదు. ఎట్లా మనం చెప్పగలమంటే, కొంచెం 5వ అధ్యాయానికి ముందుకెళ్ళండి, 23వచనం. యేసు వారు సమాజ మందిరంలో బోధించుచు, దేవుని రాజ్యమును గూర్చి సువార్తను గూర్చి ప్రకటించుచు, ప్రజల్లో ప్రతి వ్యాధిని రోగముని స్వస్థపరచుచు, గలలియ అంతటా సంచరించుచు. ఆయన కీర్తి సిరియా దేశం వరకు వెళ్ళిపోయిందట. నానా విధములైన రోగముల చేత, వేదన చేత పీడింపబడి వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యములు పట్టిన వారిని, చాంద్రరోగము పక్షవాయువు గల వారిని ఆయన యుద్ధకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచును. ఆయన తిరిగిన ప్రాంతం గలలియ, దెకపొలి. ఈ దెకపొలి మ్యాప్లో ఉంటుంది, ఎవడైనా చదివారా? సోషల్ మ్యాప్లో ఉంటుంది దెకపొలి. యెరూషలేము, యూదయ ప్రదేశములంతా, యొర్దాను అవతలి నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించిన. అప్పటికే ఆయన మెసేజ్ చెప్పాడా లేదా? చెప్పాడు. సమాజ మందిరాల్లో ఆయన వర్తమానాలు అందిస్తున్నాడు. అయితే ఇది ప్రత్యేకమైన వర్తమానం అనొచ్చు. ఎందుకంటే ఎంత ప్రత్యేకమైనది కాకపోతే పరిశుద్ధాత్మ దేవుడు ఆ సమాజ మందిరంలో ఏం మాట్లాడాడో అక్కడ వివరించలేదు, కానీ కొండ మీద ప్రసంగాన్ని మాత్రం వివరించాడు. మరి మనం ఎంత సీరియస్గా తీసుకోవాలి దాన్ని? ఆయా ప్రాంతాలలో, ఆయా సమాజ మందిరాల్లో ఆయన ఏం మాట్లాడాడో అంటే, నీతిని గుర్చి, రాజ్యం గుర్చి, ఓకే సైడ్ హెడ్డింగ్లా చెప్పేశాడు. అది ఏంటి అంటే అక్కడ వివరణ లేదు. ఏం మాట్లాడాడంటే పూర్తిగా చెప్పలేదు. ఇక్కడికి వచ్చేసరికి కొండ మీద ప్రసంగాన్ని మాత్రం చాలా క్లియర్గా మనకు మెన్షన్ చేశారు. అందుకే మనం ఖచ్చితంగా దీన్ని ధ్యానించాలి. ఈ కొండ మీద ప్రసంగాన్ని మొదటి భాగంగా ధన్యతలను గురించి చెప్పాడు. ఎన్ని భాగాలు? 13 భాగాలు లేదా 13 ప్రాధాన్యతలు. ఈ 13 భాగాలలో మొదటి భాగం ఏంటి అంటే ధన్యత. దేనిని గుర్చి? ధన్యతను గుర్చి. ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటే 5వ అధ్యాయం 3 నుండి 12వ వచనం వరకు ధన్యతలను గుర్చినది. ఏమి ధన్యత అంటే ఒక మాట ఆలోచించు. ఇంచుమించు ఈ తరగతికి ముందు, ముందు తరగతి యొక్క నాకు తెలిసి ఒక 2 తరగతుల ముందు దుఃఖపడేవారు, దాన్ని ఒక మాటే అంటే ఏంటయ్యా ధన్యత అంటే చెప్తున్నట్టు చూడండి. దీనులైన వారు ధన్యులు, దుఃఖపడేవారు ధన్యులు, నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు, కనికరమ గలవారు ధన్యులు, హృదయశుద్ధి గలవారు ధన్యులు, సమాధానపరచేవారు ధన్యులు, నీతి నిమిత్తము హింసించబడేవారు ధన్యులు. ఇది ధన్యతకు సంబంధించింది. అంటే 13 భాగాల్లో మొదటి భాగం ఏంటి అంటే ధన్యతకు సంబంధించింది. ధన్యత అంటే ఏంటి అంటే, ఇదిగో దాన్ని విభజించకపోతే ఇలా ఉండువారు, ఈ వైఖరి కలిగిన వారు ధన్యులు. మరలా వస్తుంది వెనక్కి. మీకు ఫస్ట్ ఒక ట్యాగ్లైన్ ఇచ్చాను మీకు, పరలోక సంబంధమైన వ్యక్తులు భూలోకంలో ఎలా జీవించాలో తెలియజేసే సందేశమే కొండ మీద ప్రసంగం. ఇప్పుడు మరలా, పరలోక సంబంధమైన వ్యక్తులు భూలోకంలో ఎలాంటి వైఖరి కలిగి ఉంటారయ్యా అంటే ఏం చెప్తున్నాడు చూడండి, ఆత్మ విషయంలో దీనత్వం కలిగిన వైఖరి ఉంటుంది వాళ్ళకి. అర్థమవుతుందా? వారి ఆత్మలో వారి పాపం కొరకు, లేదా వారి పాత రోత జీవితం కొరకే కాదు, వారి స్థితి ఏంటో వాళ్ళకి అర్థమయ్యి ఏడుస్తారు. అలాంటి వైఖరి వాళ్ళకు ఉంటుంది. నీతి కొరకు ఆకలి ఆకలని తిరుగుతారు నీతిని జరిగించడానికి. నెక్స్ట్ హృదయ శుద్ధి కొరకు వారు ఏమవుతారు తెలుసా? ఎదురు చూస్తారు. ఇంకా సమాధాన పరుస్తారు, గొడవలకి పెద్దపీట వేయరు. మనం ఏం చేస్తాం చెప్పండి?
తగునమ్మా అని రెడీ అవుతామంట తెలుగు సామెత. అలా అన్నాడా, అలా అనకూడదు కదా అంటాడు. ఇంకా అడిగి ఇంక ఇంకేమవుతుంది, ఇంకా పొగేసినట్టు అడిగి. సమాధానపరచువారు ధన్యులు, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు. అంటే పరలోక సంబంధమైన వ్యక్తులు భూలోకంలో నివసించినప్పుడు ఎలాంటి వైఖరి ఉంటుంది అంటే, మొదటి ప్రాధాన్యతలో ఏం చెప్తున్నా తెలుసు, ఎలాంటి వైఖరి ఉంటుంది. ఎలాంటి వైఖరు ఇప్పుడు చెప్పాను కదా, ఆ ఏడవడం నీతి కొరకు, సమాధానం కొరకు, హృదయ శుద్ధి కొరకు, ఇలాంటి వైఖరి కలిగి వాళ్ళు జీవిస్తారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ మొదటి ప్రాధాన్యతలో ఒక క్వాలిటీ నీకు లేకపోయినా నువ్వు దేనికి చెందని వాడవో తెలుసా, ఒప్పుకోవాలి నిజాయితీగా, పరలోక రాజ్యానికి సంబంధించిన వాడివి కావు. ఒక్కటి లేకపోయినా దుఃఖపడేవాడు ధన్యులంటే మనం దేని గురించి దుఃఖిస్తాం చెప్పండి, దేని గురించి చెప్పండి నిజంగా, దేని కొరకు దుఃఖపడతాం, అది లేదు ఇది లేదు అది లేదు ఇది లేదు, ఆడు అలా ఉన్నాడు నేను అలా ఉండలేకపోతున్నాను, ఈ దుఃఖం ఎక్కువ, ఇలాంటి వైఖరి నీకుంటే నువ్వు పరలోకానికి సంబంధించిన వ్యక్తివి కావు. నెక్స్ట్ ప్రాధాన్యత, నీతి లేదా సత్క్రియల కొరకు చెబుతున్న ప్రాధాన్యత. అది ఎక్కడి నుండి అంటే 13-20 వరకు నీతి కొరకు మాట్లాడుతున్నాడు చూడండి. దేని కొరకు? నీతి కొరకు, నీతి క్రియల కొరకు. సుమారుగా 13-20 వరకు అందులో ఏం మాట్లాడుతున్నాడంటే, మీ నీతి క్రియలు ఎలా ఉండాలంటే ఉప్పులా ఉండాలంటే ఎలా ఉండాలి, ఉప్పు. మీరు లోకానికి ఎలా ఉండాలంటే ఉప్పులా ఉండాలి. ఉప్పు యొక్క గుణం ఏంటి చెప్పాలి, ఈరోజు స్పందించలేని చెప్తున్నా, 4వది స్పందించండి. ఉప్పు యొక్క లక్షణం ఏంటి? ఉప్పు అంటే తెలిసిపోనే సాల్ట్ అనలా చెప్పండి. ఉప్పు యొక్క లక్షణం ఏంటంటే రుచినిస్తుంది అనుకుంటాం, ప్రభు యొక్క ఉద్దేశం అది కాదు, రుచినిచ్చేదే కాదు, మరేంటి, లోకం మీద దేవుని ఉగ్రత పడకుండా లోకాన్ని పాడవకుండా నిలవ చేస్తుంది. ఉప్పు ఏం చేస్తుంది? నిలవ. అదేం చేస్తుంది అంటే ఒక పదార్థాన్ని పాడవకుండా ఎక్కువ కాలం చూసే గుణం ఉప్పుది. క్రైస్తవుడా, పరలోక సంబంధమైన వ్యక్తి, పర సంబంధమైన భవిష్యత్తం కలిగి నువ్వేం చెయ్యాలంటే నీ చుట్టూ ఉన్న సమాజాన్ని కుళ్ళిపోకుండా చూడాలి. మీ ఏరియాలో ఒక అఫెన్స్ జరిగిందంటే దానికి అక్యూజ్డ్ ఎవరో తెలుసు బైబిల్ దృష్టిలో, చేసినాడు కాదు మరి నువ్వే. అక్కడ అంత కుళ్ళిపోయే సమాజం నువ్వు రోజు రోజుకి దేవుని దగ్గరకు వస్తున్నా, అలాంటివి జరుగుతున్నాయంటే నువ్వు ప్రభావితం చేయలేకపోతున్నావు. 2వ పాయింట్ మనల్ని ఎంత ఎద్దేవ చేస్తుందో చూడండి, పరలోక సంబంధమైన వ్యక్తులు వారి చుట్టూ ఉన్న పరిస్థితుల్ని కుళ్ళిపోకుండా చూసుకుంటారు, పాడవకుండా చూసుకుంటారు. వాళ్ళ బాగుండడమే కాదు, వారితో ఉన్న వారందరినీ బాగుండేలా చూస్తారు. మన సంఘంలో మిస్టేక్స్ జరుగుతున్నాయంటే దానికి కారకులు ఎవరయ్యా అంటే, ఇక్కడికి వచ్చి ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరూ అక్యూజర్స్. అందులో నేను ఏమన్నాయో అవ్వచ్చు, A2 శేఖర్ గారు అవ్వచ్చు, A3 అర్జున్ రాజు గారు అవ్వచ్చు, A3 ఏమన్నా ఏదైతే ఉంది నేరస్తులు. ఇప్పుడు ఒక ఎబిచారణ సంబంధమైన జంట కొనసాగుతున్నారంటే దానికి కారణం ఏంటంటే అక్కడ కుళ్ళిపోయే స్వభావం రావడానికి మీరు ఉప్పుగా ఉండలేకపోతున్నారు, మీ లైఫ్ వాళ్ళని ప్రభావితం చేయలేకపోతుంది. సంఘంలో లవ్లు అనేవి కొనసాగుతున్నాయంటే మెసెంజర్స్ మిస్టేక్ ఉందంటాను నేను. సంఘంలో పాడు పనులు జరుగుతున్నాయంటే నడిపించే వాళ్ళు బాగాలేదంటాను నేను. ఎన్రా అంటారు. ఇంట్లో ఉన్న పిల్లలు పాడవ్వారంటే తర్వాత విషయం ఏం జరిగిందో ఫస్ట్ కారణం ఏంటో తెలుసా, మీ పిల్లలు మీరు సరిగ్గా పెంచలేదు అంటారు. కోర్టు యాక్షన్ తీసుకుంటే ఎవరిని పిలిపిస్తారు ఫస్ట్? పేరెంట్స్ని పిలిపిస్తారు. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు లోకానికి టేస్ట్గా ఉండడం కాదు, అది వద్దని అంటలా, ఆ రుచి ఎలా ఉందో దానికన్నా ఎక్కువగా మీరు వాళ్ళని నిలవ చేసేలా బాగుపరిచేలా ఉంచాలి. అది నెక్స్ట్ ప్రాధాన్యత. ఎక్కడి నుండి ఎక్కడి వరకు? 13-20 వరకు. మరలా మొదటి ప్రాధాన్యత ఏంటి?
ధన్యతలను గురించి మాట్లాడాడు. రెండవ ప్రాధాన్యత ఏంటి? నీతి కొరకు మాట్లాడాడు. నీతి అనగానే అదొక బ్రాకెట్, దాన్ని ఏదో మెటీరియల్లా చూడకండి, నీతి అనగా నీలో జరిగేది. నెక్స్ట్ మాట్లాడేది ఏంటంటే సహోదరుని ద్వేషించొద్దు అన్నాడు. సహోదర ప్రేమ కొరకు చెప్పాడు. మనం ఏం చేస్తామంటే, ఏం చేస్తాం తెలుసా, దేవుని కొరకట ఒక వ్యక్తి బయలుదేరిపోయాడు పెద్ద జంతువుని తీసుకుని బలేసేయడానికి. ఎంత అంటే ఒంగోలుకి ఇస్తాను ఆ మధ్య అదుకున్నది 800,000 కోటి రూపాయలు ఎంత చెప్పారు. దేనికండి ఇది కొనేశారు జేమ్స్ గారు అని అడిగితే, దేవునికి బలి ఇవ్వడానికండి అని చెప్పాను అనుకోండి, అప్పుడు దేవుడు అంటాడట, ఆ గిత్త నాకు వద్దు కానీ నీకు ఒకటితో గొడవ వచ్చింది కదా, ముందు వాడితో సమాధానం పడు. పరలోక సంబంధమైన వ్యక్తులు భూలోకంలో ఎలా ఉంటారయ్యా అంటే, ధన్యత కలిగిన ఎతుకులాట్లో ఉంటారు. పరలోక సంబంధమైన వ్యక్తులు భూలోకంలో ఎలా ఉంటారయ్యా అంటే, నీతిని జరిగించడానికి లోకాన్ని బాగు చేయడానికి వైఖరి కలిగి ఉంటారు. పరలోక సంబంధమైన వ్యక్తులు ఎలా ఉంటారయ్యా అంటే, సహోదరులను ప్రేమిస్తారు. అది ఎక్కడి నుండి ఎక్కడి వరకు అయ్యా అంటే, 5:21-26. నెక్స్ట్, మోహపు చూపులు వ్యభిచారం. ఇప్పుడు ఇక్కడ చాలామంది తేలిపోతారు. 4వ ప్రాధాన్యత ఏంటంటే మోహపు చూపులు. మామూలు చూపు వేరట, మోహపు చూపు వేరట. మోహపు చూపులు వ్యభిచారం అంటే, పరలోక సంబంధమైన వ్యక్తివు నువ్వో అవునో కాదో నీకు తెలియాలంటే నీ చూపులు ఎలా ఉన్నాయో నీకు చెప్పేస్తాయట. నువ్వు దానికి సంబంధించిన వ్యక్తివి కాదు, ఈ లోకానికి సంబంధించిన వ్యక్తివే అని. నువ్వు దొంగ కామ విలాపమైన కార్యక్రమాలు చేస్తూ వ్యభిచారం చేస్తూ బతికితే నీ బతుక్కి సంవత్సరం అంతా నువ్వు సంఘానికి వచ్చినా నువ్వు పరలోక సంబంధమైన వ్యక్తివి కాదు, నువ్వు ఏ సంబంధమైనవి, లోక సంబంధమైన వ్యక్తివే. ఇంకెందుకు నీ ముఖం ఇక్కడ రావడం? కట్టుకున్న భర్తను మోసం చేసి, కట్టుకున్న భార్యను మోసం చేసి నీలాంటి లోకంలో తిరగడం బెటర్, రోడ్ల మీద నిలబడడం బెటర్, అంతే కదా. ఆ మాత్రం దానికి ఇక్కడ రావడం తిరిగి మరలా నేను కూడా బాప్తిజం తీసుకున్నానండి, నేను కూడా ప్రభురాత్రి భోజనంలో చేతులు ముంచేస్తానండి, నేను కూడా అలానే ఉన్నానండి, మేము కూడా సంఘంలో రోల్ మెయిన్ రోల్ ప్లే చేసేస్తామండి అంటే నిన్నేమంటారు? నువ్వు పరసంబంధమైన వ్యక్తివి కాదని నీ యొక్క బలహీనతలే చెప్పేస్తున్నాయి. ఎన్నైనాయి? 4 అయినాయి. 5, అది ఎక్కడి నుండి ఎక్కడి వరకు అయ్యంటే 27-32. నెక్స్ట్, అదే 5:33-37 ఏం చెప్తున్నాడంటే, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. మాట తప్పకూడదు చెప్తున్నాడు దేవుడు. మాట తప్పేవారు, బాగా వినండి, మాటిచ్చి మాట తప్పేవారు పరసంబంధమైన వ్యక్తులు కారు. ఎప్పుడు గుర్తుపెట్టుకుని, ఎక్కడ కూడా దొరికేస్తాం మనం, మాట ఇస్తాం మనం, మాటలు ఇచ్చి ఏం చేస్తాం, మాట తప్పుతాం. దేవుడికి మాట ఇచ్చాం ఎక్కడ వరకు ఎందుకు, దేవుడికి మాట ఇస్తాం. ఇక నాయందు జీవించేవాడు క్రీస్తే, నేను కాదంటాం. ఏదయ్యంటే ఆ గంట జీవిస్తాడు, గంట ఎక్కడ జీవించేస్తాం, ఎక్కడ చెప్పండి, ఇక్కడే చర్చిలో. మరి మండే టు సాటర్డే మాట తప్పిన వారు, మాట తప్పేవారు దేవుని రాజ్య సంబంధులు కారు. ఒక వ్యక్తికి నువ్వు మాట ఇచ్చినా నువ్వు మాట తప్పడానికి వీల్లేదు, దేవునికి మాట ఇచ్చినా మాట తప్పడానికి వీల్లేదు. ఈ మాట చెప్తే గొడవ అవుతుందండి, అవుతావని. ఈరోజు గొడవ అవుతుంది, ఒకరోజు ఆ గొడవ నీకు సాక్ష్యం అవుతుంది. ఒకరోజు ఏదన్నా పొరపాటు జరిగిందనుకో, గుర్తుపెట్టుకోండి, వాడు అలా చేయడండి, వాడి మాట అవునంటే అవును. అది ఈరోజు ఏదో జరుగుద్ది. ఒకరోజు బాగా వినండి, ఒక నేరం పడింది. నేను ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్లో ఉన్నప్పుడు ఈ సారా ఎగుమతి చేస్తుంటారు చూసారు, మేము ఏం చేస్తామంటే ఏమి కేసులు దొరకలేనప్పుడు సారా దాడులు చేసేవాళ్ళం అనమాట. గుడుంబ మొన్నే ఒక 3 మంత్స్ బ్యాక్, 3-4 అవుతుంది. ఆ టైంలో ఏం చేశాడంటే, మా టీం మెంబర్ మీద ఒక వ్యక్తికి ఆ సారాజ్ అప్లై చేసే వ్యక్తి ఎవడైతే ఉన్నాడో
వాడికి చాలా కసు ఉంది, ఎందుకంటే వాడు ఎప్పుడో పేకాటలో దొరికాడట, మా వాడు వదలలేదు. వాడు చాలా పెద్ద పెద్ద చెప్పాడు, ఇదిగో మేము పలానా అని చెప్పినా నువ్వు ఎంత చెప్పినా కుదరదురా అయ్యా రా అన్నారు. అందుకే ఆ టీం ఎలాంటిదంటే ఎవరి మాట వినకూడదు, డ్యూటీ కరెక్ట్గా చేయాలి. బయట పబ్లిక్ ఎంత దొంగలంటే వాడి మీద కక్ష తీర్చుకోవడానికి, ఎవడి మీద, మా బ్యాచ్మెంట్ మీద కక్ష తీర్చుకోవడానికి ఏం చేశారంటే, ఈడు మా ప్రాంతాన్ని లంచాలు తీసుకోవడానికి ఎద్దేవ చేస్తూ మమ్మల్ని చాలా హింసిస్తున్నాడు అని చెప్పి ఒక పర్సనల్ లెటరు ఏం చేశారంటే సుపీరియర్ ఆఫీసర్కి రాసేశారు. వాడు వారి నెంబర్ వేసి, వాడు ఫోన్ నెంబర్ వేసి, విచిత్రం ఏంటో చెప్పినా ఆ 19వ తారీఖు వాడు సెలవులో ఉన్నాడు. వాళ్ళు మెన్షన్ చేసింది ఏంటంటే లెటర్లో, పలానా టైంలో పలానా వ్యక్తి వచ్చి మమ్మల్ని ప్రెజర్ చేసి మమ్మల్ని మభ్యపెట్టి మమ్మల్ని భయపెట్టి మా దగ్గర డబ్బులు తీసుకెళ్ళిపోయాడు. డేటు 19 పలానా పలానా వేసాడు. ఎందుకంటే ఆ డేట్లో వాడు సెలవులు అన్నాడు. డ్యూటీలో లేనివాడు అధికారికంగా నేరం మోపబడడానికి వర్తించదు. మరి ఆ టైంలో ఆ రోజు అక్కడికి ఎవరు వెళ్ళారయ్యా అని ఆరాధిస్తే మా కర్మ గాలి, నేను ఇంకొకటి వెళ్ళాం. విషయం ఏమో వాడి మీద నేరస్థాపన చేయాలని, నేను ఇంకొకటికి వెళ్ళేసరికి మేము వెళ్ళిన దేని కొరకంటే ప్రాసిక్యూషన్ జరుగుతుంది, ప్రాసిక్యూషన్ జరుగుతుంది, అక్కడ వ్యభిచారం జరుగుతుంది, నడిపిస్తున్నారు అక్కడ. వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళని పట్టుకోవడానికి మాకు ఇటులు కావాలి. ఇటులు అంటే ఎవరో వెళ్ళేవాళ్ళు, ఇటులు మేము అవ్వకూడదు, మేము ఇటులయ్యి మేము పట్టుకుంటే అది కేసు అవుతుంది. చట్టాలు కూడా ఎలా ఉంటాయంటే అన్నీ చెప్పకూడదు, కానీ వదిలేండి, ఎందుకు వచ్చిన గొడవ. ఆ వ్యభిచార కేసుని పట్టుకోవడానికి వెళ్ళడానికి వెళ్తే మేము ఆ ఏరియాలో ఎక్కువ తైతెక్కలాడడం. సాయంత్రం అయ్యేసరికి డిఎస్ఆర్ చెప్పడానికి, అదే ఉదయం డిఎస్ఆర్ అంటే డైలీ ఏం జరిగిందో ఎన్ని కేసులు పట్టుకున్నారో చెప్పాలి. ఉదయానికి ఏ కేసు లేదు సెట్ కాన్ఫరెన్స్లో చెప్పడానికి, ఏదో చెప్పడం మా సార్ తినేస్తే సార్ రెడీగా సార పాయింట్ ఉంది వేసేమంటారా అని అడిగాం. అక్కడికి వెళ్ళిన తర్వాత లెటర్లో మెన్షన్ చేసింది అంటే పలాని వాడు వచ్చాడు అన్నాడు, పేర్లో ఉన్న వ్యక్తి లేడు, వచ్చింది ఎవరై అంటే నేను ఇంకొకడు. మేము చేసిన పొరపాటు ఏంటంటే అప్పటికే వాళ్ళ అమ్మగారు దొరికేశారు, ఇంకా సెంటర్ జైల్లో ఉన్నారు, బయటకు కూడా రాలేదు, రిమైండ్గా ఉన్నారు. తర్వాత మేము వెంటనే వారం కూడా తిరగకుండా మేము పట్టుకునేసరికి ఏమైందంటే, అయ్యా ఇప్పటికే వాళ్ళని తీసుకురాని బెయిల్కి కూడా డబ్బులు లేవు, ఈ టైంలో మీరు మరలా నన్ను పట్టేసుకుంటే నేను బతకడం వేస్ట్ అన్నాడు ఆ యజమాని. వాళ్ళ కొడుకు డిగ్రీ చదువుతున్నాడు, ఆడే అమ్ముతున్నాడు, కరెక్ట్గా ఆడే దొరికాడు, స్టడీ కూడా పోతుంది. మేము చేసిన తప్పు ఏంటంటే జాలి పడి వదిలేసి వచ్చేసాం. ఆ జాలి ఏం చేసిందో తెలుసా, వాళ్ళకి కారణం అయ్యింది. అప్పుడు నేరం అంటే ఎవరు వెళ్ళారో ఆ టైం జీడీలో చూసారు, డైలీ డిఎస్ఆర్ అంటే జనరల్ డైరీ అంటారు, జీడీ రాస్తారన్న ప్రతిదీ ఎవడెక్కడికి వెళ్ళాడు అందులో చూస్తే నేను ఇంకొకటి వెళ్ళాం. నేరం వచ్చేసింది, పలానా వారు చేశారు ఇది అని. వెంటనే మమ్మల్ని ఏం చేశారు తెలుసు, మా పాస్పోర్ట్స్ ఇచ్చి మద్రాస్ చేసిన పంపించేశారు ఫోర్స్లో నుంచి. నేను చాలా ఫీల్ అయ్యాను, ఎందుకంటే క్లాసులకు అనుకూలంగా ఉంటుందో. కానీ అప్పుడు వచ్చింది ఏంటి చెప్పనా, ఇదే నేరం ఎవడన్నా చేశాడంటే నమ్మొచ్చు కదండి, వాడు చెయ్యడండి, నాకున్న సాక్ష్యం. ఇది ఎవరన్నా చేశారంటే నమ్మొచ్చని నాకు అనుకూలంగా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆఫీసర్స్ ఎప్పుడు మెన్నకి సాక్ష్యం చెప్పరు, తప్పించి చేసుకుంటారు ఎందుకు వచ్చిన గొడవ అని. మా సార్ ఏం చేశారు తెలుసా, మా సుపీరియర్ ఆఫీసర్ ముందు నిలబడి ఎవరి పని చేశారన్న నమ్మొచ్చేమో కానీ ఈ అబ్బాయి ఖచ్చితంగా చేయడు. చూసారా, మనకి ఏమయ్యా అంటే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. తర్వాత నేను చాలా ధైర్యంగా పెట్టాను, అందరికీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో డైరెక్ట్ మాట్లాడకూడదు, డైరెక్ట్ మెసేజ్ పెట్టాను, నేను చాలా ఫ్యాషన్గా చేస్తాను డ్యూటీ, అలాంటి నా మీద నేరం మోపారు, అవసరమైతే సస్పెండ్ చేసాను తప్ప ఇలాంటి నేరం నా మీద వేయడానికి వీల్లేదు, పలానా పలానా సో అండ్ సో నా నెంబర్ ఇది అని పెట్టేశాను. ఎవరు రేడు ఎలా పెట్టేశాడు అనేసి నాకు మెమో ఇచ్చారనమాట. నా మెమోకి ఏమీ లేదు. అంటే ఏమర్థం అవుతుందంటే గుర్తుపెట్టుకోండి, మనం ఎక్కడుంటే అక్కడ ఈరోజు నీ మీద నేరం పడచ్చు, రేపు పొద్దున వాళ్ళు నీకు సాక్ష్యం చెప్తారు ఏమని, ఇలా ఖచ్చితం అండి అని. అదే కదా క్రిస్టియనిటీ అంటే, అదే కదా సాక్ష్యం అంటే, అదే కదా మనం ఏంటో సమాజం చూడాల్సింది. నెక్స్ట్, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. 6, శత్రువును ప్రేమించమని చెప్పాడు. ఎవరినే, అంతకుముందు సహోదరుడితో యుద్ధబుద్ధని చెప్పాడు, ఇప్పుడు ఎవరినే, శత్రువుని. ఇక్కడ దొరికేస్తాం, దొరికేమా, దొరికేస్తాం, మీరు మర్చిపోతున్నారే మరలా వెనక్కి వస్తాను.
మనం దేని కొరకు స్టడీ చేస్తున్నాం? 6:33 ఆయన ఏ సందర్భంలో ఈ మాట చెబుతున్నాడయ్యా అంటే, ఇన్ని ప్రాధాన్యతల కొరకు చెప్పి ఆ టైంలో ఆ మాట చెబుతున్నాడు. ఎందుకు చెబుతున్నాడు ఆ మాట నీకు తెలియాలంటే, ఆయన ముందేం చేయాలని మనకి తెలియాలి. మరొక ట్యాగ్లైన్ గుర్తుపెట్టుకోండి, పరలోక సంబంధమైన వ్యక్తులు భూలోకంలో ఎలా జీవిస్తారో చెప్పే అధ్యాయాల పరంపరది. ఓకేనా? అది మనం స్టడీ చేస్తున్నాం. ఇప్పుడు ఎలా ఉంటారయ్యా పరలోక సంబంధమైన వ్యక్తులు అంటే, వాళ్ళ మాట అవునంటే అవును, కాదంటే కాదు. వేరొక మాట వచ్చిందంటే అది దుష్టు నుండి వచ్చిందే తప్ప నీది దైవికమైన జీవితం కాదని తెలియజేస్తుంది. కాబట్టి నీ జీవితం దేనికి సంబంధించిందో చూడాలి. మర్చిపోయారా? షరతులు వర్తిస్తాయి అన్నాడు ఎవరు? యేసుక్రీస్తు వారు. మీకన్నీ నేను ఇస్తా, మీ నీడ్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చేస్తా, బట్ షరతులు వర్తిస్తాయి. ఆ షరతులు ఏంటంటే, ఇప్పుడు 6 వచ్చినాయి. ఎన్ని? 6. ఆరుట్లో ఏంటయ్యా 6? శత్రువులు కూడా ప్రేమించాలి. కోపం రావడం తప్పు కాదు, కానీ ఆ కోపం పాపంగా మారకూడదు. అవసరమైతే వాడు ఎదురుపడటం ఏంటి? వాడినే ముందు భోజనానికి పిల్లలాంటి ఇంటికి. మనం ఎవరిని పిలవంటే ఆ ఇంటి దాకా వెళ్ళి, రేపు మా ఇంట్లో ఫంక్షన్, నేను పిలవం తెలుసు అన్నట్టు లుక్ ఇస్తాం వాడికి. ఎవరికి? శత్రువుకి. నేను పిలవం. అది ఎలా ఉంటుందంటే, దేవుని దృష్టికి నువ్వు క్రైస్తవుడివి కావు. మళ్ళీ వాళ్ళకి వినబడాలే చెప్తాను, నువ్వు మాత్రం రేపు తప్పనిసరి రావాలమ్మా అని. నువ్వు రాకవో, నేను పిలవని దాని అర్థం. నువ్వు ఇలాంటి యాక్షన్ కలిగి ఉంటే భూమి మీద నువ్వెంత సంఘంలో కానీ, నీ క్రైస్తవ జీవితంలో కానీ ఎంతగా నీ క్యారెక్టర్ నువ్వు బిల్డప్ చేసుకున్నా, ఇక్కడ నీకు వచ్చే ఆన్సర్ ఏంటంటే, నువ్వు పరసంబంధమైన వ్యక్తివి కావు. ఫస్ట్ మనం ఎవరిని పిలవాలయ్యా అంటే, నిన్ను గోమ్మె కొడతాడు చూడు, అదే అధ్యాయం అక్కడ. నిన్ను గోమ్మె కొడతాడే, వాడికి ఈ చెంప కూడా చూపించి, బ్రదర్ రేపు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది రండి అని చెప్పాలట. అంత ఒప్పుకుంటుంది మనకి, అంత ఉంటుంది మనకి. మాట అంటే జీవితంలో అని దేనికి పిలవ మనం పిలుస్తామా? జీవితంలో మరలా దేనికి పిలవం? ఏమంటాం తెలుసా? ఒకవేళ పొరపాటునాడు వచ్చాడు అనుకుంటే, సిగ్గు లేకుండా వచ్చేసాడు, ఏం చేస్తాం మరి అంటాం. ఇలా ఉంటే గుర్తుపెట్టుకోండి, మనం పరసంబంధమైన వ్యక్తులు కాము. అది ఎక్కడి నుండి ఎక్కడి వరకు చెబుతున్నాడు అయ్యా అంటే, 38 నుండి 48 వరకు. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఏమిటయ్యా ఈ ప్రాధాన్యతలు అంటే, నీకు ఆయన నువ్వు కోరుకునే అవసరం లేదా, నీ డైలీ లైఫ్లో ఏ అవసరతలు అయితే ఉన్నావో అవన్నీ ఆయన తీర్చాలి అంటే, ఇవన్నీ క్వాలిటీస్ నీలో ఉండాలి. 7, ప్రార్థించినప్పుడు లేదా క్షమించండి, 7, ధర్మకార్యాలు చేసినప్పుడు గోప్యంగా ఉండాలట. ఏంటి? ధర్మకార్యాలు చేసినప్పుడు గోప్యంగా ఉండాలి. మనం ఏం చేస్తాం చెప్పండి? ఫేస్బుక్లు ఎట్టేస్తాం మనం, ఎట్టేము వాట్సాప్ గ్రూప్లు, ఫ్యామిలీ గ్రూప్లు కూడా పెట్టేస్తాం మరి. ఈరోజు మరి అలా ఎరగదీసాం మరి. చేసేటప్పుడు, ధర్మకార్యాలు చేస్తున్నప్పుడు లోకానికి నువ్వు చూపిస్తున్నావంటే గుర్తుపెట్టుకో, నేను ఇది అని నువ్వు చూపించుకుంటున్నావంటే, నా భక్తికి తార్కాణం ఇది అని నువ్వు ఎవరైనా చూపించు, సేవకుడైనా విశ్వాస అయినా ఏదైనా, ఒక పులిహారి పట్లం పెట్టి, గుప్పడి మెతుకులు పెట్టి, నీకు మిగిలిపోయింది ఏదో పెట్టి, లేదా నువ్వేదో మంచిగానే వస్త్రాలు కొని ఏదో ఒకటి చేసావు, ఆ చేసింది నలుగురికి చెప్పుకునేలా చూపించాలని వచ్చేస్తే దేవుడట నువ్వు అడిగింది నేనేమన్నా అంటాడట. నువ్వేదైతే ఎక్స్పెక్ట్ చేసావో అది నీకు దొరికేసింది. నువ్వే ఎక్స్పెక్ట్ చేసావు ఈయనకింత ధర్మగుణం ఉందండి అని ప్రజలు చెప్పుకోవాలి కనుక, అలా చెప్పుకోలేలా వాళ్ళు ఎప్పుడో చెప్పుకుంటారని నువ్వు కంగారడిపోయి ముందే ఒక బుక్ ఫేస్బుక్లో పెట్టేసావు ఏమని, ఈ అన్నకి ఎంత ధర్మకార్యాలు చేసే గుణమో అని. అలా పెట్టేసేసరికి నువ్వు ఎక్స్పెక్ట్ చేసింది నీకు దొరికింది, ఇక నేనేటి నీకు ఇచ్చేది అవసరం లేదు అంటాడట. మరి ధర్మకార్యం దేనికై అంటే, ఇక్కడ నువ్వు రూపాయిస్తే దేవుడు నీకు అక్కడ 100 రెట్లు ఇస్తాడు. నీ విజన్ ఎక్కడ ఉండాలంటే, పైన ఉన్న వాటి మీదే ఉండాలి. నీ విజను భూ సంబంధమైన వాటి మీద ఉంటే, నువ్వు పరలోక పౌరసత్వానికి సంబంధించిన వాడివి కావు. ఇది విషయం. జస్ట్ బాగాలుగా లేపుతున్నాం మనం.
ఎక్కడి నుండి ఎక్కడి వరకు అయ్యంటే 6:2-4 వరకు. నెక్స్ట్ ఇక 8 ప్రార్థించినప్పుడు రహస్యముగా ప్రార్థించాలని చెప్పాడు ఆయన. ఎన్నో ప్రాధాన్యత ఇది చెప్పండి. 8 సుమారుగా ఎన్ని అని చెప్పాం? ఇంకా అవలేదేట అనుకుంటున్నారు కదా, ప్రాధాన్యత రావట్లేదండి. ఇంకా ప్రసంగం చేయాలన్న అసలు విషయం అది, కంగారు అయిపోకండి, ఫిక్స్ అయిపోండి ఈరోజు. ఎందుకంటే నా మనసులో ఉన్నది ఏంటంటే, చాలామందికి దేవుని మీద ఆనుకోవడం తెలియట్లేదు. భక్తి అనగానే మనకు తెలియట్లేదు అని నాకు అర్థమవుతుంది. అందుకని చెప్పాలనుకుంటున్నా, దేవుడు చూడకపోతే ఎవరు చూస్తారు చెప్పండి ఈ లైఫ్ని? మన గూర్చి మనం చూసుకుంటే, మన గూర్చి మనం ఆలోచించుకుంటే ఒక భక్తుడే ఉంటాడు తెలుసా, ఒక్క నిమిషం నీ కొరకు నువ్వు ఆలోచించుకున్న నువ్వు విశ్వాసివి కావు అంటాడు. ఆయన పేరు టాజరా, టాజర్ గారు, చార్లెస్ స్పర్జన్ గారు, మనం పెట్టావు కదా స్పర్జన్ గారు. ఆయన ఏమంటారంటే, ఒక్క నిమిషం నీ కొరకు నువ్వు ఆలోచించుకున్నా నువ్వు విశ్వాసివి కావు అన్నాడు. ఒక్క నిమిషమే ఆలోచించుకోవద్దంటే, మనం ఒక్క నిమిషమా? జీవితాంతం ఎవరి కొరకు ఆలోచించుకుంటాం మనం? మన కొరకే. అందుకే మనం నేర్చుకోవాలి. 8 ప్రాధాన్యత ఏంటయ్యా అంటే, ప్రార్థించడం విషయం చెప్తున్నాడు. ప్రార్థనట రమ్యమైన పదాలతో బహిరంగ ప్రదర్శన చేయకూడదట. ప్రార్థనట అన్యజనులట అందరికైన పడేలా విస్తరించి మాట్లాడతారట. ఒకే పదాన్ని నొక్కి 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 మాట్లాడతారట. ప్రార్థించేటప్పుడు బహిరంగ ప్రదర్శన చేస్తున్నావంటే నువ్వు పరలోక పౌరసత్వానికి సంబంధించిన వాడివి కావు. నేను అనుకుంటాను, ఇక్కడ చేసే అంత గంటల ప్రార్థన నన్ను అడిగితే ఒంటరికి ఉన్నప్పుడు చేస్తారా అని డౌట్ వస్తుంది నాకు. చేస్తామని చెప్పండి. చెయ్యం, నిమిషం కూడా చేయం మనం. ఒకవేళ నిమిషం వేసాం అనుకోండి, మోకాలు 2 అవుతుంది అనుకోండి, గంట అయిన ఫీలింగ్ వచ్చేది మనకి, అయ్యి బాబు నేను చాలా ప్రార్థన చేసేసాను అని. ప్రభు చెప్తున్నాడు, రహస్యమందున్న దేవునితో రహస్యముగానే నువ్వు మాట్లాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, పరిసయ్యుల శాస్త్రులు భక్తి అనగానే ఒక భయంకరమైన డెఫినేషన్ ఇచ్చేశారు లోకానికి. భక్తి అనగానే ఏంటంటే, ధర్మకార్యాలు ఎవడైతే బహిరంగంగా చేస్తాడో వాడే భక్తిపరుడు అన్నాడు. దానికి క్వైట్ ఆపోజిట్ ప్రభు ఏమంటున్నాడు అంటే, ధర్మకార్యాలు చేసి బహిరంగంగా చెప్పుకోవడం భక్తి కాదు. భక్తి అనగానే వాళ్ళు మరలా ఏం చెప్పారంటే, విస్తరించి మాట్లాడడం లేదా ఎక్కువగా ఈదుల్లోనూ నలుమూలల్లోనూ సమాజ మందిరాల్లో నిలబడి మాట్లాడడం భక్తి అని పరిశీలి శాస్త్రులు నేర్పించేశారు. ప్రభు ఏమంటున్నాడంటే, భక్తి అంటే అది కాదు, రహస్యముగా దేవునితో మాట్లాడుకోండి అని. ఇది భక్తి అంటే అని చెప్తున్నాడు ఆయన. నెక్స్ట్ నెక్స్ట్ ప్రధాన అది ఎక్కడి నుండి ఎక్కడ వరకు చెప్తున్నాడంటే, 5వ వచనం వరకు. దేని గురించి? ప్రార్థించడం గురించి. ఇక 9, ఉపవాసం చేసినప్పుడు రహస్యముగా ఉండాలి. పరిసయ్యుల శాస్త్రులట భక్తి అనగానే ఏమి నేర్పించేశారయ్యా అంటే, బహిరంగంగా ధర్మకార్యాలు కూర్చి పొగిడించుకోవడం భక్తి అని నేర్పించారట. భక్తి అనగానే బహిరంగ ప్రార్థనలు నేర్పించారట. భక్తి అనగానే 3 ఏమిచ్చారంటే, ఉపవాసాలు చేయడం భక్తి అని నేర్పించారు. ఎప్పుడు గుర్తుపెట్టుకుని, ఉపవాసం చేయడం తప్పు కాదు, బహిరంగంగా అందరూ చూసేలా ఉపవాసం చేయడం తప్పు. ఉపవాసానికి ప్రాధాన్యత ఎప్పుడు పెరుగుద్ది అంటే, భోజనం మానేస్తేనే కాదు, భోజనంతో పాటు నీ పాపం మానే, అప్పుడు దేవునికి ఇంకా బాగా నచ్చింది. వాళ్ళు ఉపవాసం చేసినప్పుడట ముఖాలు ఎకారంగా పెట్టుకొని, బూడిద జల్లుకొని, గోనె బట్టలు కట్టుకొని అందరికీ తెలిసిపోయేలా వాళ్ళు చేసే వైఖరి ఏంటంటే, వీళ్ళు ఉపవాసం చేస్తున్నారని చెప్పుకోవాలట. ఈరోజు మనం ఏం చేస్తున్నామయ్యా అంటే, పొరపాటున ఎవడన్నా ఉపవాసం ఉన్నాడు అనుకోండి, ముఖం వికారంగా పెట్టేస్తున్నాడు. ఎందుకంటే మనం అడగాలి, ఏడు బ్రదర్ ఈరోజు ఎలా ఉన్నావు అంటే అప్పుడు చెప్తాడు అనమాట, చాలా దిగేలుగా గుండు లోతుల్లోంచి ఒక మాట అంటాడు, బ్రదర్ ఈరోజు నేను పాస్టింగ్ ఉన్నాను బ్రదర్ అని. ఇలా చెప్పుకుంటే నువ్వెవరు కదట, పరలోక సంబంధమైన వ్యక్తివి కదట. మరి అబద్ధం ఆడాలంటే అవసరం లేదు, పాములా వివేకంగా అక్కడి నుండి తప్పించుకోవాలి.
నువ్వు బహిరంగ ప్రదర్శన చేయకూడదు, నువ్వు బహిరంగంగా చెప్పుకోకూడదు. ఒకవేళ ఉపవాస కార్యక్రమంలో నువ్వు ఎలాంటి ప్రదర్శన చేస్తే నువ్వు పరలోక సంబంధమైన వ్యక్తివి కావు. అది ఎక్కడి నుండి ఎక్కడి వరకు అయ్యంటే 16 వచనం నుండి 17 వచనం వరకు. నెక్స్ట్ 10 వచనం, మీ ధనము భూలోకమందు కాదు పరలోకమందే కూర్చుకోండి అని. మీ ధనాన్ని ఇక్కడ కూర్చుకొని అమ్మయ్యా అన్న ధైర్యం ఇక్కడ అందరూ దొరికేస్తాం. అమ్మయ్యా అన్న ధైర్యం నీకుంటే గుర్తుపెట్టుకో, నువ్వు పరలోక సంబంధమైన వ్యక్తివి కావు. ఎందుకంటే నీ ధనం ఎక్కడుండునో నీ హృదయము అక్కడ ఉండును. ఏదన్నా సడన్గా ప్రాబ్లం వచ్చిందనుకోండి, అడుగుతున్నాను, ఏదన్నా ప్రాబ్లం వచ్చిందనుకోండి మన లైఫ్లో, వెంటనే మన మైండ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పండి? ఎక్కడికి? బ్యాంక్ బ్యాలెన్స్ దగ్గరికి వెళ్ళిపోద్ది. దాన్ని చూసి ధైర్యంగా అంటాం, నిజంగానే డబ్బు మాట్లాడిస్తుంది అంటే మాట్లాడిస్తుంది. హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, ఎలా మాట్లాడిస్తుంది చూడండి. హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, మన దగ్గర ఏమీ లేవనుకోండి, మనం చేసే పని ఒకే ఒక్కటి, ప్రార్థన చేస్తాం, దేవా చేయాల్సినవన్నీ చేసామయ్యా ఇక నువ్వే కాపాడు. అది డబ్బు ఉందనుకోండి, డాక్టర్ గారు డబ్బు ఎంతైనా పర్లా మా వాడు సురక్షితంగా బయటికి రావాలి. ఎవరు మాట్లాడారు చెప్పండి? డబ్బు. నువ్వు డబ్బును బట్టి నీ మాట డంబమ్మగా వస్తుందంటే, నీకు డబ్బును బట్టి ధైర్యం వస్తుందంటే, నీ అకౌంట్ను బట్టి నీ మాట వైఖరి ఉందంటే, నీ డబ్బును బట్టి వ్యక్తుల్ని పరిస్థితుల్ని చూసే విధానం నీకుంటే, నువ్వెవరో కాదో తెలుసా, పరలోక రాజ్యపు పౌరుడివి కావు. దొరికేమక్కడ? దొరికేస్తాం మనకి. మన ముఖం ఎప్పుడయ్యా వెలిగిపోతూ ఉంటుందంటే డబ్బులు ఉన్నప్పుడు. మన ముఖం ఎప్పుడయ్యా దిగేలుగు ఉంటుందంటే డబ్బు లేనప్పుడు. ప్రభు అంటున్నాడు, ధనము పట్టుకోవద్దని చెప్పట్లేదు కానీ ఆ ధనాన్ని దాచుకోవద్దని చెప్పట్లేదు కానీ ఆ ధనాన్ని ఎక్కడ దాయకండి అని చెప్తున్నాడు ఆయన. ఎక్కడ దాచుకోవాలి? నిత్యత్వంలో దాచుకోవాలి. ఎలా అండి? అక్కడ క్యాషియర్ ఎవరు ఉంటారు, ఎవరికి ఇవ్వాలని పెద్ద ఫీల్ అయిపోకండి. ఇక్కడ పొరుగు వానికి వచ్చి చేస్తే నువ్వు ఎక్కడ జమ అవుద్ది? అక్కడ జమ అవుద్ది. మరి ఎందుకు మనం ఖర్చు పెట్టలేదంటే వెంటనే కనబడదు కనుక. ఇప్పుడు ఇది ఎలా ఉన్నదనుకోండి, ఇప్పుడు భూమి మీద ధనం కూర్చుకున్నాం అనుకోండి, ఇప్పుడు 1 లక్ష రూపాయలు వేసుకున్నాం అంటే సుమారుగా మనకి బ్యాంక్ క్యాషియర్ ఉన్నారు, ఎంత పడుతుందన్న 1 లక్షకి వడ్డీ? 1000 రూపాయల? ఎంత? 3000? 7000. చూడండి, అది ఆయన క్యాషియర్ అక్కడ ఉన్నాయి, ఆంధ్ర బ్యాంక్, ఇంకా SBI కూడా ఇక్కడ ఉంది, బ్యాంకులు అన్నీ మన సంఘంలో కూడా. సుమారుగా 7000, 1 లక్షకి 7000 పడుతున్నప్పుడు వెంటనే మెసేజ్ వస్తుంది మనకి. అక్కడ ఏమన్నా రూపాయి కలిసిన మెసేజ్ వస్తుంది, రూపాయి డౌన్ అవునా మెసేజ్ వస్తుంది. అప్పుడు మనం ఏమనుకుంటాం, అమ్మయ్యా కనబడుతుంటుంది కళ్ళ ముందు డబ్బు, అది పరలోకంలో జమ అయిన డబ్బు కనబడుతుంది. మీరు ఎందుకు ధనాన్ని పరలోకంలో దాచుకోలేకపోతున్నారంటే మీకు విశ్వాసం లేదు. ఇలాంటి వైఖరి మీకుంటే మీరెవరు కాదో తెలుసా, పరలోక సంబంధమైన పరలోక రాజ్య పౌరసత్వం కలిగిన వారు కారు. అది ఎక్కడి నుండి ఎక్కడి వరకు అయ్యా అంటే 6:19-21 11వ ప్రాధాన్యత. ప్రత్యేకముగా చెప్పిన స్టేట్మెంట్ అనుకుంటాను నేను, అది మీ కన్ను జాగ్రత్త అన్నాడు. ఏంటి మీ కన్ను జాగ్రత్త? ఎందుకంటే కన్నుతోనే వస్తాయన్నీ. మీ కన్ను గూర్చి జాగ్రత్త అన్నాడు. నీ కన్ను, నీ చూపు బాగుంటే అన్నీ బాగుంటాయి. నీ చూపు బాగుంటే అన్నీ బాగుంటాయి. కానీ ఒకడు అంటాడట, అన్నీ పాడైపోయాయండి, చీ ఇది ఇలా ఉందేటి, చీ అది అలా ఉందేటి అంటాడట. ఇంతకి విషయం ఏంటంటే ఇటు పాడైన కళ్ళద్దాలు పెట్టుకున్నాడు. అది లోపం కనబడుతున్న దానిలో లేదు, లోపం ఎందులో ఉంది అంటే నీ కళ్ళద్దాల్లో, నీ చూపులో ఉంది. నా కన్ను బాగుంటే నాకు అన్నీ బాగా కనబడతాయి. నా కన్ను చెడిందనుకోండి నా దేహమంతా ఏముంది, చీకటి అయిపోద్ది. చాలామందికి ఇక్కడ కొంచెం కాంట్రవర్సీ ఉందనుకుంటారు. చీకటి పాపానికి గుర్తయితే చీకటి గొప్పదంటాడేంటి అనుకుంటాం మనం. దాన్ని ఏంటంటే దాన్ని ఎద్దేవ చేసి మాట్లాడడం అంటారు. దాన్ని నరుల యొక్క చెడుతనం భూమి మీదే గొప్పది అన్నాడని దాని అర్థం ఏంటి, పొగుడుతున్నాడని కాదు, మీరంత దరిద్రులు అని చెప్తున్నాడు అన్నమాట.
నీకు అర్థమైందా? చెడుతనం గొప్పదండి. ఇప్పుడు చెడుతనం గొప్పదా కదా చెప్పండి. ఆ రోజు ఈ రోజు ఈరోజు సిగరెట్ కాల్చడం గొప్పతనం, ఎటు ఊపిరితిత్తులు పాడు చేసుకోవడం, అలా బాటిల్ పైకి తీసి అలా గడగడ తాగేస్తే అమ్మ ఎంత గొప్పడో రుసి అనుకుంటాం మనం. తీర్థం తాగినట్టు తాగేస్తుంటాడు గొప్పదే. ఆడపిల్లని ఏడిపించడం గొప్ప సంగతే, ఇంకా చెడు చూపులు చూడడం గొప్ప సంగతే, చెడ్డ దృశ్యాలు చూడడం గొప్ప సంగతే, ఈ చెడుతనం భూమి మీద గొప్ప సంగతే. అరే నీ వెలుగునే ఆ చీకటి వచ్చి చంపేస్తుందంటే నీ జీవితంలో ఏది గొప్పదో తెలుసా? చీకటే గొప్పది. ఆ చీకటి, ఆ దరిద్రం, ఆ లోకపు గొప్ప నీచమైన నీలోక రాకుండా ఉండాలి అంటే నీ కన్ను బాగుంటే నీ దేహమంతా బాగుంటుంది. నీ కన్ను సరిగ్గా లేకుండా నన్ను చాలా టెంప్ట్ చేస్తుందంటే బయటికి వెళ్తాయంటే నువ్వెవరో కాదో తెలుసా? రాజ్యపు పౌరుడివి కావు. చాలామంది అడుగుతుంటారు అన్న, నేను సంఘంలో ఉంటున్నాను కానీ కొన్ని చూడడం ఆగలేకపోతున్నాను అంటే ఇంకా పౌరసత్వం రాలేదేమో. మరి పౌరసత్వం ఇది మొదటి తరగతి చెప్పాడు కదా, పౌరసత్వం ఉన్నవారు ఎలా ఉంటారా అంటే పౌరుషంగా ఉంటారు, చాలా కసిగా బతుకుతారు. నాకు ఎవరో మెసేజ్ పెట్టారు లాస్ట్ వీక్ మెసేజ్కి కామెంట్ పెట్టారు, కొంచెం పొగరు తగ్గించుకుని మాట్లాడు అంటున్నాడు అనమాట. ఆయనకి అలాగ ఆయన బ్రదర్కి అలాగ అనిపించింది. నిజమే. ఏంటయ్యా పొగరు అంటే అందరిలా ఉండకూడదని పొగరు, ప్రత్యేకంగా బతకాలని పొగరు, బోధలో రాజీ పడకూడదని పొగరు. నీకు పొగరులానే కనబడుతుంది, పాపం దగ్గర పొగరు, ఇంకా దిగిపోయి బతకూడదని దేవుని కొరకు ఎప్పుడు నిలబడి ఉండాలని పొగరు. ఇతనికి పొగరే కనిపిస్తుంది కానీ ఆ పొగరు ఎక్కడ చూపిస్తున్నావు ఈయనకి తెలియట్లేదు. అందుకే చూడండి నెక్స్ట్ ఏం చెప్తున్నాడు అయ్యా అంటే, నీ కన్ను గూర్చి జాగ్రత్త, నీ కన్ను బాగుంటే నువ్వు బాగుంటుంది. 22-23 నెక్స్ట్ 12, ఇద్దరు యజమానులకి దాసులుగా ఉండకూడదు. ఎవరు ఇద్దరు యజమానులు అంటే, ఒకరు సిరి, రెండు సర్వోన్నతుడు. దేవునికి నీ ధనానికి దాసులుగా ఉంటే నువ్వు ఎవరో కాదో తెలుసా? ఎవరో కాదు చెప్పండి, ఎవరో కాదు. పరలోక రాజ్యపు పౌరుడివి కావు. లేదంటే మేము దేవునికే దాసులం అండి, అస్సలు మాకు అస్సలు తెలుసా అని అంటాం మనం. ఆదివారం నాడు నీకు ఏదన్నా బంపర్ లాటర్ తగిలిందంటే నువ్వు రాకపోతే ఈరోజు ఖచ్చితంగా లాటర్ మిస్ అయిపోద్ది అండి, నువ్వు దేనికి ప్రాధాన్యత ఇస్తావు చెప్పండి? ఖచ్చితంగా మానేస్తాం మనం. ఏంటి చర్చ్ మళ్ళీ భారీ డైలాగ్ ఏది ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ వీక్ వెళ్తాండి, దేవుడా మాత్రం అర్థం చేసుకోడు అంటాం. అలా ఉంటే అక్కడ అర్థమైపోతుంది కదా. దేవుని కొరకు మానేసుకోలేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది ఎక్స్పీరియన్సే. బైబిల్లో ఉందంటే కావాలంటే మీరు స్టడీ చేసుకోండి. మీరు ఆదివారం దేవుని ప్రాధాన్యత మానేసి మీరు ఏ పని చేపట్టండి మీకు సరైన ల్యాండింగ్ రాదు. ఇది ఎక్స్పీరియన్స్. మీరు కావాలంటే వెళ్ళి ట్రై చేయండి, ఒక వారం మానేసి మీరు ఏదో ఒక పని మీద వెళ్ళండి. దేవుని సహాయం లేకుండా ఆ పనిలో మీరు ఏం పురోగభివృద్ధి సాధించేస్తారో ఒకసారి ఎతకండి, ట్రై చేయండి. ఒకవేళ దేవుని సహాయమే నీకుంటే తన పిల్లలకట పరిస్థితులన్నీ సమకూడి జరుగుతాయట. నిజం. అంటే దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా నువ్వు సిరికి, నీ అహానికి, వీటికి ప్రాధాన్యతనిస్తే నువ్వెవరు కాదు, పరలోక రాజ్యపు పౌరుడివి కావు. చాలామంది ఇక్కడే ఓడిపోతారు. ధనం అంటే పిచ్చి, ధనం మీద వ్యామోహం ఎక్కువ. అవసరం కొరకు వాడచ్చు తప్ప ధనమే ఇక జీవిత లక్ష్యం అన్నట్టు కనుక నువ్వు సంపాదించడంలో మునిగిపోతే నువ్వెంత నిష్ఠ గరిష్ట కలిగిన క్రైస్తవుడు అని చెప్పుకున్నా నువ్వు క్రైస్తవుడివి కాదు. చూసారు ఎన్ని షరతులు వర్తిస్తున్నాయో. నెక్స్ట్ పదమూడు 6:25-32 ఈ లోకములో దేన్ని గూర్చి విచారం వద్దన్నాడు. ఎంత ఎన్ని వచ్చిన అది 6:25-32 విచారించవద్దు అన్నాడు. 13 ఏంటయ్యా అంటే విచారం. మేము మంచి ఆహారం లేదని విచారం, మాకు మంచి బట్టలు లేవని విచారం, ఇంకా
ఇంకా చెప్పండి, ఇంకా ఏవైతే అవసరాలు ఉన్నావో వాటన్నిటి గురించి ఎవడైతే ఆందోళన చెందిపోతున్నాడో వాడు దేవుని రాజ్య సంబంధి కాడు. ఇవి 13 ప్రాధాన్యతలు. ఈ ప్రాధాన్యతల్లో ఎవరైతే లేరో, ఈ ప్రత్యేకతలు ఎవరి జీవితంలో అయితే లేవో వారు దేవుని రాజ్యమును ఎతికిన వారు కాదు. ఈ ప్రార్థన వద్ద పాయింట్ దేవుని రాజ్యాన్ని ఎతకడం అంటే ఏంటంటే, ఇప్పుడు 33 చదవండి. కాబట్టి మీరు ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇన్ని షరతులు చెప్పి ఇలాంటి వైఖరి, ఇలాంటి జీవితం మీ జీవితంలో ఉంటే అప్పుడు చెబుతున్నాడు మీరు ఆయన రాజ్యాన్ని నీతిని కూడా మొదట వెతుకుడి. ఇవన్నీ ఉన్నప్పుడు నీ జీవితంలో మరింత ప్రాముఖ్యత ఏంటంటే రాజ్యము నీతి. ఇక్కడ బాగున్నాడు సీక్రెట్. 30 విచిత్రమైన మాట అన్నాడు చూడండి. 30 నేడుండి అడవి గడ్డిని అల్ప విశ్వాసము అన్నాడు చూడండి. ఆందోళనకు గురవుతున్నప్పుడట ఏమి వ్యక్తీకరిస్తున్నావయ్యా దేవుని ముంగిటంటే అల్ప విశ్వాసం. పరలోక రాజ్యపు పౌరుల్లో ఏముండకూడదంటే ఏముండకూడదు, అల్ప విశ్వాసం ఉండకూడదు. మరి ఏముండాలి అంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం అంటే ఏంటయ్యా అంటే దేవుడు ఉన్నాడని నమ్మడం కాదట. విశ్వాసం అంటే దేవుడు ఉన్నాడని నమ్మడం అనుకుంటే యాకోబు పత్రికలో మీరు చదివారా లేదో, దయ్యములు కూడా దేవునికి ఏం చేస్తున్నాయట, భయపడుతున్నాయి. దేవుడు ఉన్నాడని నమ్మి భయపడుతున్నాయట. ఇప్పుడు అవి విశ్వాసులేనా? చూడండి ఎందుకు వచ్చిన గొడవ. యాకోబు పత్రిక 2 యాకోబు పత్రిక 2:19 దేవుడు ఒక్కడని నువ్వు నమ్ముచున్నావు, అలాగ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్న ఇంత దైవాల మధ్య, ఇన్ని దేవతల మధ్య, పిలవబడుతున్న వారి మధ్య ఏక దేవుడు ఒక్కడే అని నువ్వే నమ్మడం కాదట. ఎవరు నమ్ముతారు? దయ్యాలు కూడా నమ్ముతున్నాయట. యాకోబు కుమారుడా, క్షమించండి దావీదు కుమారుడా, దేవుని కుమారుడా అని అడ్రస్ చెప్తున్నాయి చూడండి. క్రీస్తు నువ్వు నమ్మడమే కాదట, మరి ఎవరు నమ్ముతున్నారు? దయ్యాలు కూడా నమ్ముతున్నాయట. నమ్మకంలో వ్యత్యాసం ఉంటుందట. విశ్వసించడం అంటే దేవుడు ఏక దేవుడు ఈయనే అని నమ్మడం కాదు, విశ్వసించడం అంటే దేవుని మీద ఆనుకోవడం. ప్రపంచంలో అతిపెద్ద జలపాతం ఉంది, ఏంటది? నయాగరా జలపాతం. మీకు చెప్పిన ఎగ్జాంపుల్ ఒకసారి వినండి. నయాగరా జలపాతం మీద ఒక వ్యక్తి ఒక తాడు, సన్నటి తాడు కట్టుకుని ఇటు నుండి అటు వెళ్ళిపోతున్నాడు. ఎటు నుండి ఎటు అయ్యంటే ఆ గొట్టు నుండి, ఆవల నుండి ఏవలకి. అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒకే కర్ర పట్టుకుని ఆ తాడు మీద నడుచుకుంటూ అవతలకు వెళ్ళిపోయాడు. అవతలు ఉన్న జనాలు పొగుడుతారనమాట, జేమ్స్ గారు అని. మరి ఆయన పేరు నాకు తెలియదు అందుకు. ఆయన పొగుడుతుంటేనే అటేపు దిగిపోయాను. దిగిపోయిన తర్వాత అప్పుడు నేను అడుగుతున్నాను, మరలా నేను అటు వెళ్ళగలనా మరలా అని అడిగాడు. ఎందుకు వెళ్ళావు? నువ్వు కాకపోతే ఎవరు వెళ్తారటు అన్నాను. నా మీద మీకు అంత నమ్మకం అంటే చాలా నమ్మకం ఉంది. ఈ నయాగారా జలపాతం మీద నువ్వు తప్ప ఇంకెవ్వరు నడవలేరు. నువ్వు నడవగలవు వీరుడా, సూర్యుడా, ధీరుడా అని పొగిడేశారట. నా మీద నా నమ్మకం కన్నా మీ నమ్మకమే ఎక్కువ ఉన్నట్టు కనబడుతుంది కదా. అయితే నేను ఒక మాట అడుగుతాను, నేను అవతలకి వెళ్తానని మీరు ఇంత నమ్మకంగా చెప్తున్నారు, నమ్మిన వారు వచ్చి నా భుజాల మీదకి ఎక్కండి అవతలకు తీసుకెళ్తా అన్నాడట. ఎవడెక్తాడు? తూచన్నారట అవతల. నువ్వు వెళ్ళగలవాడిని అంత నమ్మినప్పుడు ఎస్ ఆయన నమ్ముతున్నావు కదా, ఆయన నమ్ముతున్నావు కదా, ఆయన భుజాల మీద అనుకుంటారా అవతలకు తీసుకెళ్తాడు? ఎవరు అడదట. పొగుడిన నోరులు, నడవగలవని చెప్పిన నోరులు రండి అవతలకు తీసుకెళ్తా అంటే ఒక్కటి రావట్లేదట.
ఈలోపు చిన్న పిల్లడు ఒకడు వచ్చి భుజాలు ఎక్కేస్తే ఆ భుజాల మీద రెండు కాళ్ళు వేసుకుని అవతలు తీసుకెళ్ళిపోతే, పిచ్చోడా అవరే నీకు బుద్ధి ఉందరా, ఏమన్నా తల్లిదండ్రులు భయం ఉందరా నీకు, అసలు నీకేమైనా బుర్ర ఉందా, పొరపాటున తాడు అడ్డు ఇటు ఊగేసి కింద పడిపోతే ఆ సాహసం చేసిన వాడితో పాటు నువ్వు కూడా ఏమవుతావు, చచ్చిపోతావు, బుద్ధి లేకుండా ఏడుస్తున్నావు, ఎవరు మీ నాన్న అని అడిగారట. మా నాన్న ఆయనే అని చెప్పాడట. ఆ తాడు మీద నడిచిన ఆయనే మా నాన్న అన్నాడట. ఏమర్థమవుతుంది? నీ నమ్మిక వేరు, వాడి నమ్మిక వేరు. వాళ్ళ నాన్న నమ్మాడు కనుక ధైర్యంగా ఎక్కి ప్రమాదం నుంచి అవసరం వెళ్ళిపోయాడు. విశ్వాసం అంటే నమ్మడం కాదు, విశ్వాసం అంటే దేవుని మీద ఆనుకోవడం, అనుభవించడం. ఆయన నా లైఫ్ని ఎలాంటి పరిస్థితుల్లోనైనా సేఫ్ జోన్లోకి తీసుకెళ్ళడం నమ్మడం, అది విశ్వాసం. అలాంటి విశ్వాసం ఉన్నవారుగా మీరు ఉండాలి. పరలోక రాజ్యపు పౌరులకు ఎలా ఉండాలి అంటే అల్ప విశ్వాసం ఉండకూడదట. మరేముండాలి? విశ్వాసం ఉండాలట. విశ్వాసం అంటే దయ్యాల్లాంటి విశ్వాసం కాదట. మరి ఎలాంటిది? ఆయన మీద అనుకునే విశ్వాసం. ఎంతగా అంటే రేపుడు గూర్చి ఆలోచించకుండా ఈరోజు ఆయనే నడిపిస్తాడని ఆలోచించేంత విశ్వాసం. ఇక్కడ దొరికేస్తాం, దొరికాం మనం. నెల రోజులకి సరిపడగా ఆలోచించేసుకుంటాం. నెల రోజులు అంటే పిల్లలు కూర్చుని తరగదట, అంత ఆలోచించేసుకుంటాం మనం. పిల్లలు కూర్చున్నా ఏంటమ్మా ఈ మధ్య ఇలా బక్కచిక్కిపోయావంటే కష్టపడిపోతున్నారట. ఎండకి ఇలా నల్లగైపోయావంటే దేని మీద నీ ఆలోచన అంటే చూడండి, తిన్నా తరగకూడదట. పరలోక సంబంధమైన వ్యక్తులు ఎలా ఉంటారయ్య అంటే, ఇటు ఫుడ్ కొరకు కూడా దేవుని మీద ఆధారపడాలంటే బైబుల్ ఈ ప్రసంగం అంటుంది, ఎస్ ప్రతిరోజు ఆహారం కొరకు ఆయన మీదే ఆధారపడాలి. ప్రతిరోజు ఎందుకు ఆధారపడాలయ్య అంటే నెల రోజులు నిగిస్తే దేమ పెరిగిపోద్ది. ప్రతిరోజు ఎందుకు ఆధారపడమన్నాడంటే ప్రతిరోజు మీరు నాతో సహవాసం కలిగి ఉండాలి. ఆయన నెల రోజులు కదా నీ జీవితాంతం సరిపోయేది ఇవ్వగలడు, కానీ ఇవ్వడు. ఎందుకంటే నువ్వు ప్రతిరోజు ఆయన దగ్గరికి రావాలి, ఆయన అడగాలి, నీకు తీర్చాలి. ఈ అడగడంలో ఆయన మీద ఆనుకోవడంలో ఏముందయ్యా అంటే సహవాసం ఉంది. అందుకే ఏ రోజు ఆ రోజు తీస్తాను తప్ప రేపటి సంగతి రేపు చూసుకుంటుంది, ఈరోజు సంగతి మీరు చేయాల్సింది ఏంటంటే నన్ను అడగండి అన్నాడు. నేను చూసుకుంటా అని చెప్పాడు ఆయన. కానీ మనం అడుగుతావా? అడగం. అందుకే మరొక మంచి మాట ఉంది చూడండి, ఎలాంటి సందర్భం లాంటి మాట చెప్తున్నాడు, ఎలాంటి వైఖరి ఉంటుందయ్యా అని చెప్పడానికి మరొక మాట అంటున్నాడు. అదే ఒకసారి చదవండి 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడు, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడు, ఆయన రాజ్యమును వెతుకుడి, అవన్నీ అనుగ్రహింపబడతాయంటే అనుగ్రహింపబడే వాటి మీదే మనసు ఉంది తప్ప షరతుల మీద మనసు లేదు మనకి. ఎందుకు అనుగ్రహింపబడట్లేదంటే ముందు ఇన్ని ఉన్నాయి, ముందు ఇన్ని ప్రాధాన్యతలు ఉన్నాయి, ఇంత ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. అందులో మొదటి ప్రాముఖ్య సంగతి ఏంటయ్యా అంటే ఆయన రాజ్యాన్ని వెతకడం. ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ రేజ్ అవుద్ది మనకి. చిన్న ప్రశ్న ఏంటంటే, ఆల్రెడీ చుట్టూ ఉన్నవారు ఎవరయ్యా అంటే శిష్యులు. ఆల్రెడీ వారు రాజ్యమును ఎదిగి రాజ్యములో ఉన్నవారా కాదా? ఉన్నవారే. ఆల్రెడీ రాజ్యమును ఎదిగి రాజ్యములో ఉన్నవారైతే మరలా రాజ్యమును ఎతకడం ఏంటి? భాష బాలా అనుకుంటాం మనం. భాష బాగోవడం కాదు, నీ మైండ్ బాలా, మనం సరిగ్గా చదవట్లా, అవునా కదా? ఇప్పుడు మన మైండ్ బాగలేదు అనుకోండి, బాగున్నారా అని అడిగితే మైండ్ బాగోపోతే ఏమంటే అంటే బాగకూడదని అడుగుతున్నావా అంటాం మనం. అది కాదమ్మా అంటే ఇది కాకుండా ఇంకేమున్నాయి అని అడగమా? నీ మైండ్ బాగోపోతే నీకు అసలు ఏమి అర్థమవుతు. యేసుక్రీస్తు వారు చెబుతున్నారు చూడండి, రాజ్యం ఎత్తుకడం అంటే ఆల్రెడీ వారు రాజ్యంలో ఉన్నప్పుడు మరలా రాజ్యం ఎత్తుకడం అంటే ఏంటి? రాజ్యము అంటే ఏంటంటే రాజ్యము ఎతకడం అంటే ఆ రాజ్యానికి రాజు ఉన్నట్టు. ఆ రాజు ఎవరయ్యా? యేసుక్రీస్తు. ఆ రాజుని ఎప్పుడు నీ జీవితంలో ఎదుక్కుంటూ ఉండాలి.
రాజ్యం ఎత్తగడం అంటే సంఘ సభ్యత్వమే కాదు, రాజ్యం ఎత్తగడం అంటే ప్రతిరోజు నా జీవితంలో దేవునికి మహిమ తేవడం, దేవుని యొక్క రాజ్యానికి లోబడడం. ఒక విధముగా మాట్లాడగలంటే రాజు నా జీవితంలో అజిమాయిషీ చేస్తాడు, కమాండ్ చేస్తాడు. ఆయన కమాండ్ చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే ఆ రాజ్యాన్ని ఎతికి నేను లోబడి ఉండాలి. ఆ రాజ్యంలో నేను ఉంటే ఆ రాజ్యాన్ని అట ఇతరుల్లో కూడా ఎతకాలట. ఈ బ్రదర్లో రాజ్యం లేదు, ఈ బ్రదర్లో రాజ్యం లేదు, ఈ సహోదరులో రాజ్యం లేదు, దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారని వారిలో కూడా నేను ఏమి ఎతకాలి? ఉన్నవాడేవైతే ఎవరెవరిలో రాజ్యం లేదో ఎతికి వారిని పౌరసత్వం కలిగే వారిగా చేయాలి. రాజ్యములో లేనివాడివైతే మొదట ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఆయన రాజ్యం ఎతకడం అంటే రాజుని ఎతకడం. ఆ రాజు ఎవరయ్యంటే యేసుక్రీస్తుని నా జీవితంలో రాజుగా ఒప్పుకుంటే ఏమవుతాయంటే నా జీవితాన్ని ఎవరు రాజే, నా కుటుంబాన్ని పోషించేదెవడు రాజే, నా చేతులను కట్టేదెవరు రాజే, నా చూపుల్ని మార్చేదెవరు రాజే, నా నడకల్ని మార్చేదెవరు రాజే, నా చేతుల మీద, నా చూపుల మీద, నా బ్రతుకు మీద, నా పడక మీద, నా ప్రవర్తన మీద, అన్నిటి మీద రాజెవరయ్యంటే ఆ రాజ్యానికి సంబంధించిన యేసే. రాజ్యం నేత అంటే ఇలాగ ఏట్ల పనులు చర్చకొచ్చి వెళ్ళిపోవడం కాదు, మనం జస్ట్ అలా ఆ వారానికి ఒకసారి వచ్చి వెళ్ళిపోవడం కాదు. రాజ్యాన్ని ఎతకడం అంటే, రాజ్యముని ఎతకడం అంటే గుర్తుపెట్టుకోండి, రాజ్యంని ఎతకడం అంటే రాజుని నా ప్రవర్తన అంతటి మీద ఒప్పుకోవడం. రాజ్యముని ఎతకడం, ఆయన రాజ్యము నా ప్రతి జీవితంలో ప్రతి దాని మీద, నా పడక మీద, నా ప్రవర్తన మీద, అన్నిటి మీద ఆయన సెలవు లేకుండా నేను ఏది చేయడానికి ఒప్పుకోలేదు. అదే రాజ్యాన్ని ఎతకడం అంటే. నువ్వు రాజుని రాజ్యాన్ని ఎతకలేదనడానికి వైఖరి ఏంటంటే నీ ఇష్టం వచ్చినట్టు బతికేసి, నీ ఇష్టం వచ్చినట్టు చెడును చూసేసి, నీ ఇష్టం వచ్చినట్టు నిద్రించేస్తున్నావంటే పాపంలో నీకు రాజు లేడు, రాజ్యము లేదు. నీకు భయం లేకుండా ఏ పని పడితే ఆ పని చేస్తున్నావంటే అజిమాయిషీ చేసేవాడు ఒకటి శిరస్సుగా ఉన్నాడన్న ధైర్యం లేదా భయం నీకు లేదంటే అసలు నువ్వు రాజ్య పౌరుడివే కాదు. నీకంత ధీమాగా ఎలా చూడగలుగుతున్నావు సినిమా? రాజు భయం లేదు నీకు. నువ్వంత ధీమాగా లోకంలో ఎలా తిరగగలుగుతున్నావు రాజు భయం లేదు నీకు. అత చెడు నడతలు ఎలా నడవగలుగుతున్నావు? రాజు భయం లేదు నీకు. రాజ్యం ఎతకడం అంటే రాజుని నీ జీవితంలో ఆయన ఉన్నాడని ఎత్తుక్కొని ఎప్పటికప్పుడు నువ్వు భయభక్తులు కలిగి బతకడం, అది రాజ్యం ఎతకడం అంటే. నెక్స్ట్, రాజ్యమునెతుకుడి మరొకటి ఉంది, ఆయన నీతిని మొదట ఎతుకుడి. ఏమెతకలట? ఆయన నీతిని మొదట ఎతుకుడి. నీతి, దేవుని నీతి. ఎవరి నీతి నేను ఎతకాలి అంటే ఆయన రాజ్యమును నీతిని మొదట ఎతకాలి. నీతిని ఎతకడం అంటే ఇప్పుడు బాగా వినండి, దాహం వేసింది అనుకోండి ఏమి ఎతుకుతాను? నీళ్ళు ఎతుకుతాను. ఆకలి వేసింది అనుకోండి ఏమి ఎతుకుతాను? ఆహారం ఎతుకుతాను. మర్చిపోయారేమో మొదట ప్రాధాన్యతలో. నీతి కొరకు ఆకలి వేసిన వాడు ఏమి ఎతుకుతాడు? నీతిని ఎతుకుతాడు. దాహం వేస్తే నీళ్ళు కొరకు ఎతకడం ఎలానో, ఆకలేస్తే ఆహారం కొరకు ఎలా అయితే ఎదుగుతామో, నీతి అనే ఆకలి ఉంటే నువ్వు నీతిని ఎదుగుతావు. ఆ నీతి స్వనీతి కాదు. ఆ నీతి ఏ నీతి అయ్యా అంటే నీతి అనే వస్త్రము నాకు వేసాడట ఎవరు? యేసుక్రీస్తు. ఆ నీతిని ఎతకాలట. యేసుక్రీస్తు ఎగ్జాంపుల్ చెప్తాడు, ఏమన్నా తెలుసా? ప్రత్యేకమైన వ్యక్తుల్ని భోజనాన్ని పిలిస్తే మాకు చాలా పెద్ద పనులు ఉన్నాయండి, మేము రావన్నారట. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, ఈదులు ఉన్న కుంటు వారిని, గుడ్డు వారిని, ఏబిచారిని, వాళ్ళని, వీళ్ళని అందరిని పిలుచుకొచ్చాడు అంటే అందరూ వచ్చేసారట అబ్బా బడాకానా అని చెప్పి. విచిత్రం ఏంటంటే అందులో ఒకడు వస్త్రం వేసుకోకుండా వచ్చేసాడట. మనం అనుకుంటాం పెళ్ళికి ఎవడెళ్ళినా కానీ కనీసం ఇస్త్రీ సొక్క వేసుకోకుండా వెళ్తాడా అనుకుంటాం. అక్కడ వస్త్రం అనగానే ఏంటి అంటే నీతి లేకుండా కూడా రాజ్యానికి వచ్చేస్తే డేంజర్ అన్నమాట. వస్త్రం అంటే ఏంటి అంటే భోజనానికి వచ్చిన వాడిని ఏం చేయండి, నరికిండి అన్నాడు అవతలు తీసుకెళ్ళి, భోజనం వద్దట ఇటు బట్టలు వేసి రేపు చంపేస్తారా అనుకుంటాం.
ఇటు పెళ్లికి బట్టలేసి రాకపోతే చంపేస్తారా భోజనానికి? అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ వస్త్రము అంటే ఏంటయ్యా అంటే నీతి. ఆ ఉదాహరణలో నీతి కొరకు ఆకలి తప్పులు కలవారు అంటే ఏంటయ్యా అంటే దేవుని యొక్క నీతిని ఎతకటం. నా నీతిని నేను ఎదుక్కుంటే అది ఏమవుద్ది అంటే స్వనీతి అవుద్ది. దేవుని నీతిని ఎదిగితే ఏమవుద్ది అంటే నాకు రక్షణ వస్త్రం అవుద్ది. యేసుక్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టాడు, యేసుక్రీస్తు నా కొరకు భూలోకానికి వచ్చాడు, యేసుక్రీస్తు నా కొరకు మరణించి తిరిగి లేచాడు, యేసుక్రీస్తు తన పౌరసత్వాన్ని నాకు ఇచ్చాడని ఎప్పుడైతే ఆ నీతిని నేను వెతుకుతానో అప్పుడు నేను చేసేది ఏంటో తెలుసా, ఆయన నీతికి తగినట్టుగా నీతి కలిగి భూలోకంలో జీవిస్తాను. అర్థమైందా? రాజ్యం ఎతకడంటే నా ప్రవర్తన అంతటి మీద రాజును ఒప్పుకోవడం, నీతిని ఎతకడం అంటే ఆయన నాకు ఇచ్చిన నీతిని నేను ఒప్పుకొని ఆ నీతికి తగినట్టుగా నీతి కలిగి బ్రతకడమే నీతిని ఎతకడం. అది లేదనుకోండి ఏమవుద్దో తెలుసా, ఇవేమీ లేకుండా ప్రభు అక్కర్లు ఉన్నాయా తీర్చవయ్యా అంటే ఆయన ఏమంటాడు, బుద్ధి లేనుడా మొదట రాజ్యాన్ని నీతిని వెతుకు. నీ రాజ్యంలో దేవా నేనున్నానని నువ్వు చెప్పకపోయినా మీరు అడక్క మునిపే అవన్నీ ఆయన ఇస్తాడు. అవన్నీ మీకు ఇస్తానన్న పదం చూడండి, కంటిన్యూ చదువుతాను ఒకసారి 33. కాబట్టి మీరు రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఎంత బాగుందో చూడండి, ఏమంటున్నాడంటే మొదట అన్న పదం ఉపయోగించాడు. మొదట ఏమి ఎతకాలట? ఆయన రాజ్యాన్ని నీతిని. మొదట అనగానే ఏంటి? ఆయనకే మొదట స్థానం ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్, నా పెన్న పడిపోయింది, తర్వాత నా గోల్డ్ రింగ్ పడిపోయింది అనుకోండి. పెన్ అనుకోండి పనులన్నీ అవగొట్టుకుని ఎదుగుతాం, గోల్డ్ రింగ్ అనుకోండి పనులైన తర్వాత ఎదుగుదామండి ఖాళీ ఉన్నప్పుడు అంటావా? పనులన్నీ మానుకొని ఎదుగుతాం. అరే ఆకారంలో ఏది పెద్దదయ్యి అంటే పెన్నా రింగా? పెన్నే. మరి దేనికి ప్రాధాన్యత? రింగ్కే. నీ పనులన్నీ మానుకొని దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చావో మొదట నువ్వు దేనికి ఇవ్వాలయ్యా అంటే గోల్డ్ రింగ్ కాదు పరలోక రాజ్యం అంటే అది కూడా తక్కువే. మొదట ఆయనకే స్థానం. నువ్వన్నీ మానుకొని ఆయన దగ్గరికి రావడం నేర్చుకోవాలి. నువ్వన్ని సమయాల్లో ఆయనకే మొదట స్థానం ఇస్తే అప్పుడు ఆయన ఏం చేస్తాడయ్యా అంటే అవన్నీ ఇస్తాడట. ఏవన్నీ? బ్రాకెట్ ఉందనుకోకండి అక్కడ. అవన్నీ అంటే ఏంటయ్యా అంటే పైన చెప్పాడు, అన్యజనులు దేని కొరకు ఏడుస్తారట? తిండి కొరకు ఏడుస్తారు. అన్యజనులు దేని కొరకు బాధపడతారట? వస్త్రం కొరకు బాధపడతారు. అన్యజనులు దేని కొరకు ఏడుస్తారయ్యా అంటే కొన్ని వస్తువుల కొరకు ఏడుస్తారు. వాళ్ళు ఏటి కొరకు అయితే కావాలని ఆర్తనాదనాలు చేస్తున్నారో అవన్నీ నీకు కూడా అవసరమని నాకు తెలుసు. అవన్నీ నేను కూడా నీకు ఇస్తాను. అవన్నీ నీకు ఇవ్వాలి అంటే నువ్వు చేయాల్సింది ఏంటని చెప్పిన, నాకే ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నా రాజ్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, నెక్స్ట్ నీతికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అప్పుడు అవన్నీ నీకు ఇస్తాడు. ఒక మేము ఎక్కడ టెక్కల సభకి వెళ్తే క్రైస్తవుడు అయ్యాడట. ఒక 5-6 నెలలు అవుతుంది అతడు విగ్రహారాధనలో ఉండేవాడు. క్రైస్తవుడు అయ్యి వచ్చి డిఎస్సి ఎగ్జామ్ రాశాడట, 1 మార్కులు పోయిందట. అప్పుడు అంటున్నాడు సాక్ష్యం అన్నమాట, అన్నాడు అక్కడ రాలేదు ఎగ్గొడేశాడు ఆ రోజు. ఆ అబ్బాయిని మోటివేషన్ చేయండి అని చెప్తున్నాను. ఆ అబ్బాయి ఏమంటున్నాడంటే అందరు దేవుళ్ళని కాదనుకుని ఈ దేవుడే అనుకుని ఈ దేవుని దగ్గరికి వచ్చాను, ఈ దేవునికి చాలా ప్రాధాన్యతను ఇచ్చాను, నేను ఉపవాసం కూడా ఉన్నాను, ఇంకా ఆదివారం కూడా మానకుండా చర్చికి వెళ్తున్నాను. 1 మార్క్ అండి, 1 మార్క్ ఇవ్వలేకపోయాడు. ఏం దేవుడు అండి అని దేవుడు లేడు అన్నాడు గొడవ లేకుండా. చూసారా? దేవుడు లేడన్నాడు. ఏంటి మార్పు కొరకు ఏమన్నాడు? దేవుడు అంట. నీ రిక్వెస్ట్ అక్కడికి వెళ్ళలేదంటే నీకు 1 మార్క్ కూడా దేవుడు హెల్ప్ చేయట్లేదంటే నువ్వు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. నువ్వు నిజముగానే ఆయనకి ఇంపార్టెన్స్ ఇస్తే నేను ఎక్కడున్నా ఏ జోన్లో ఉన్నా ఆయన మహిమార్థముగా నిన్ను వాడుకుంటాడు. లూది అని రక్షించిన తర్వాత వ్యాపారం మానే అన్నాడు దేవుడు.
మానే అన్నాడా? మానేనలా. అప్పటి వరకు ఆవిడ ఏ విషయాలతో టై అయిపోయి ఉందంటే బిజినెస్తో టై అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే గాస్పల్ తెలిసిందో, సువార్త తెలిసిందో, ఇప్పుడు ఆ టై అప్ అయినదంతా లేదు, ఏవైతే కమ్యూనికేషన్లో ఉందో ఇప్పుడు ఏమైంది అంటే అవన్నీ గాస్పల్ సెంటర్స్ అయ్యాయి. వ్యాపారం జరిగే సత్సంబంధాలు ఇప్పుడు ఏమయ్యాయంటే సువార్త సంబంధాలుగా మారాయి. ఒకవేళ నువ్వు పెద్ద వ్యాపార వ్యక్తి అవ్వచ్చు, నువ్వు అక్కడే ఉండు, కానీ సువార్త కొరకు సాక్షార్థముగా ఉండు. నువ్వు మంచి అధికారులు, ఒక మంచి ఉద్యోగం చేస్తూ ఉండొచ్చు, నిన్ను అకౌంట్కి పెట్టాడయ్యంటే నీకున్న కలెక్షన్స్ అన్నిటికీ నువ్వేం చేస్తావు తెలుసా? సువార్తగా మార్చు. ఇస్తాడు ఆయన, ఎవడంట్లా, ఆయన ఏ టైంకి ఏ మనిషికి ఏం అవసరమో ఆయన ఇస్తాడు. ఆయన ఇవ్వాలి అంటే నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు ఆయన రాజ్యాన్ని, నీతిని మొదట ఎతకండి. అన్యజనులు ఎతక్కే అవన్నీ కావాలని ఏవేవో యజ్ఞయాగాలు చేస్తారు, వాళ్ళకి తృప్తి ఉండదు. సొలొమోను కోసం చెప్పాడు, ఎన్నో వచనం అది, సొలొమోను కోసం చెప్పాడు చూడండి, 28వ వచనం చూడండి. వస్త్రములను గూర్చి అడవి పువ్వులు ఎలా ఎదుగుచున్నావో ఆలోచించుడి, అవి కష్టపడవు, తమ సమస్త వైభవముతో కూడిన వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. చూడండి బాగా అండి, సొలొమోనుకి 1000 మంది భార్యలు ఉన్నారట, లేదు స్త్రీలతో సహవాసం ఉంది. మళ్ళీ ఒక జీకే బిడ్డ వచ్చేది భార్యలు కదండి, అందులో 300 అని చెప్తాం మనం. మళ్ళీ వేరే వేరే కేటగిరీ, ఏదైతేనో స్త్రీలతో సంబంధం ఉంది. 1000 మంది స్త్రీలు ఉన్నారట, నెక్స్ట్ 1,000,000,000 రూపాయలు విలువ చేసే భవంతులు ఉన్నాయట, నెక్స్ట్ ఎకరాల ల్యాండ్స్ ఉన్నాయి ఆయనకి, ఇంకా ఆయన ఊ అంటే సుఖభోగాలు ఎన్నో ఉన్నాయట. విచిత్రం ఏంటి చెప్పిన, అవన్నీ ఉన్నా సూర్యుని కింద ఇంకా ఏమన్నా తృప్తి ఉందా అని ఎతికాడట. ఏమైందట లాస్ట్కి? తృప్తి దొరకలేదట. 1000 మంది భార్యలు ఉన్న తృప్తి దొరకదా అంటే దొరకదు. మనకు వచ్చే దరిద్రం జాడ్యం ఏంటంటే, చాలామంది పిల్లలు అదే యంగ్స్టర్స్ అంటుంటారు, నా లైఫ్లో ఏమి లేకపోయినా ఆవిడ ఉంటే చాలని, నీ మొహం ఏముండదు అంత, ఏమి లేకపోయినా పర్లేదండి, ఎవరు లేకపోయినా పర్వాలేదండి, ఆవిడ ఉంటే చాలని అంటే ఇక్కడ 1000 మంది ఉన్నారు, మరి ఏముంది? 1000 మందికి ఏమైనా ఉందండి? ఏం లేదు, ఛీ వేస్ట్ అన్నాడు ఎవరు? సొలొమోను గారు. మనుషుల వలన తృప్తి రాదు, 1,000,000,000 రూపాయల భవంతుల వలన తృప్తి రాదు, సూర్యుని కింద ఎక్కడెక్కడే ఉందో అవన్నీ ఎత్తుక్కున్నాడు, ఎక్కడ ఆయనకి తృప్తి రాలేదు. ప్రభు అంటున్నాడు, సొలొమోనుకు దొరకని తృప్తి నీకు నేను ఇస్తాను, నా రాజ్యాన్ని ఎతుకు. సొలొమోనుకు దొరకని తృప్తి నేను ఇస్తా, నా దగ్గరికి రండి అంటున్నాడు, నాకు ఇంపార్టెన్స్ ఇవ్వండి, నాకు మొదటి స్థానం ఇవ్వండి, రాజ్యాన్ని వెతకండి, నీతిని వెతకండి. సొలొమోనుకు దొరకని తృప్తి కూడా మీ జీవితాలకు నేను ఇస్తా. 1,000,000,000 రూపాయలు ఇవ్వడట, నీ లేమిలోనే నీకు ఏం చేస్తాడయ్యంటే తృప్తినిస్తాడు. డబ్బు వల్ల తృప్తి రాదు, తృప్తి దేవుణ్ణి ఇస్తే అంతా తృప్తిగా ఉంటుంది. ఆ ఫీల్ కూడా రావాలంటే చాలా కష్టం తెలుసా? మీరు కావాలంటే చూడండి, బంగారం లేదు అంటే తెచ్చి నీకు 1 కేజీ బంగారం ఇచ్చేసరికి ఎన్ని రోజులు ఉంటుంది ముచ్చట? ఎన్ని రోజులు? డబ్బులు లేవు, డబ్బులు వచ్చేసినాయి అనుకోండి, ఎన్ని రోజులు ఉంటుంది ముచ్చట? అది తృప్తి కాదు, తృప్తి అనుకుంటాం. నిజమైన తృప్తి ఏంటో తెలుసా? మనసుకు ఒక తేలికపాటిది ఉంటుంది, అది దేవుడే ఇవ్వాలి. ఆ తేలికైన ఉల్లాసమైన ధైర్యం విశ్వాసం ఇది ఎవరిస్తారయ్యా అంటే సూర్యుని కింద సొలొమోనుకి ఎక్కడా దొరకలేదట. మరి ఎక్కడ దొరికిందయ్యా అంటే ఒక రాజ్య సంబంధికి, విశ్వాసికి, దేవుళ్ళోనే దొరుకుద్దట. మరొక మంచి మాట అన్నాడు ఆయన, 27వ వచనంలో ఒక మంచి మాట ఉంది చూడండి త్వర త్వరగా. మీలో ఎవడు చింతించట వలన తన ఎత్తు 3 రెట్లు ఎక్కువ చేసుకునగలడు. ఎందుకంత డిస్టర్బెన్స్ జరుగుతుంది? 27వ వచనం, మీలో ఎవడు చింతించట వలన తన ఎత్తు 3 రెట్లు ఎక్కువ చేసుకునగలడు. 3 రెట్లు ఎక్కువ చేసుకుని ఏంటట? తన దేహాన్ని ఎవడున్నట ఏం చేయలేడు,
తనకు నచ్చినట్టుగా ఆరోగ్యకరముగా మలుసుకోలేడట. మురుడెక్కువ చేసుకోవడం అంటే ఐటి కోసం అనుకోకండి, ఆ మాత్రం అర్థమే కాదు అది. మురుడెక్కువ చేసుకోవడంటే నీ ఆరోగ్యాన్ని నువ్వు కూడా మెరుగు చేసుకోలేవు. చూద్దాం ఒక మంచి మాట ఉంది సామెతల గ్రంథం. సామెతల గ్రంథం మూడవ అధ్యాయం 7-8 వచనాలు. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకునవద్దు. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. చూసారా, యెహోవాని మొదట ఎదిగితే ఆయన ఏళ్ళ భయభక్తులు కలుగుంటే ఏముంటుందట? నీ దేహమునకు ఆరోగ్యము. రాజ్యాన్ని ఎతకడమే యెహోవాని ఎతకడం, దేవుణ్ణి ఎతకడం. దేవుణ్ణి ఎతికితే ఏముంటుంది అంటే నీకు కావలసిన ఆరోగ్యాన్ని కూడా ఆయన ఇస్తాడు. ఒకవేళ అనారోగ్యమైనా దానిలో నీకు ఆందోళన ఉండదు, కానీ దేవుడు మాత్రం నీకు ధైర్యాన్ని ఇస్తాడు. చాలామంది చేసిన తప్పు ఏంటంటే డాక్టర్ నమ్మితే దేవుడు నమ్మడు, దేవుడు నమ్మితే డాక్టర్ నమ్మడు, రెండూ ఉండాలి. మత్తయి సువార్త ఇవ్వంలో ఒక మాట చెప్పారు, మీకు గుర్తుందో లేదో ఒకసారి చూద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16 మొదటి దినవృత్తాంతాల గ్రంథం 16:12 వచనం. రెండవ దినవృత్తాంతాలు 16:12 ఆశా తన ఏలుబడి ఎందు 39వ పాదముల్లో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను, దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనేను. దేవుడు నేరం మోపుతున్నాడు ఏ విషయంలో? కేవలం నువ్వు డాక్టర్ని సంప్రదించి దేవుడు అవసరం లేదనుకుంటే నువ్వు పాపం చేస్తున్నావు ఆశా అన్నాడు. కేవలం దేవుడి మీద అనుకుని డాక్టర్లు కూడా నాకు అవసరం లేదంటే తప్పు ఎవరిదయ్యా అంటే నీదే అంటే. రెండు మాటలు ఉన్నాయి చూడండి, ప్రార్థన చేయకుండా వైద్యులను సంప్రదించాలి అంటే ఏం చేసి సంప్రదించాలి? ప్రార్థన చేసి సంప్రదించాలి. మనం ఏం చేసేది ఏంటంటే మన ఆరోగ్యాన్ని మనం మెరుగుపరుచుకోవడానికి చాలామంది చెప్తుంటారు ఏమని, అది తినండి ఆరోగ్యం పెరుగుద్ది అని. పెరగదు, పొట్ట పెరుగుద్ది. ఇంకా అది చెయ్యండి, ఇది చెయ్యండి, ఆ ఎక్సర్సైజ్ చేయండి సన్నగుంటారు, ఇది చెయ్యండి అది చేయండి అంటే మీరు ఎన్ని చెయ్యండి దేవుని సెలవు లేకుండా నీ ఆకారాన్ని అంగుళం కూడా నువ్వు మార్చుకోలేవు. రంగు మారుద్దేమో కానీ ఆరోగ్యం పెరగదు. ఆరోగ్యం పెరగడం అనేది అసాధ్యం. మరి నాకు ఆరోగ్యం కూడా ఎప్పుడు ఉంటుందయ్యా అంటే యెహోవాని నమ్ముకో, నీ ఎప్పటి వరకు ఎలా ఉండాలి నీ ఆరోగ్యాన్ని ఆయన సెట్ చేస్తాడు. మనం చేసే తప్పు ఏంటంటే అనారోగ్యం ఉన్నప్పుడే దేవుని దగ్గరకు వస్తాం, అప్పుడు ఆరోగ్యం ఇమ్మని. అదేదో అనారోగ్యం రాకముందే దేవుని అడిగితే ఎంత బాగుంటుంది. కానీ మనం ఏంటంటే దెబ్బలు తినేసి అడుగుతాం, అదేం గొడవ? మరి దెబ్బలు తినకముందే అడగాలన్నీ. నువ్వే కాపాడవయ్యా, నువ్వే మౌనం రక్షించు, నా జీవితంలో నువ్వు లేకపోతే నేనేమీ చేయలేను. ఇప్పుడు చూడండి, గతించిన తరగతి మీకు గుర్తొస్తుందో లేదో, దేవుని మీద ఆనుకోవడం ఆత్మానుసారమే. ఎక్కువగా దేవుడు ఏదో ఇచ్చేసేయాలని నమ్ముకోడు, శరీరసారమైనది. ఏ రోజుకి ఆ రోజు మాకు ఎక్కువ వద్దు ప్రభువా, ప్రతిరోజు నువ్వే నడిపించని, ఆ మనకు కావలసిన అక్కర్లన్నీ ఆయనే తీరుస్తాడని ఆయన నమ్ముకొని ఆయన మీద ఆనుకోవడం ఆత్మానుసారమైనది. ఇందులో ఆత్మీయత తప్ప శరీరానుసారమైనది ఏమీ లేదు. దేవుణ్ణి ఎలా నమ్మాలయ్యా అంటే, ఎస్ నువ్వు దేని కొరకు ఫీల్ అయిపోకు, ఆయన టైంకి ఖచ్చితంగా ఇస్తాడు. నీ జీవితంలో ఏ టైంకి ఏం జరగాలో ఆయన చూసుకుంటాడు. లేట్ అవుతుందంటే ఇంకా ఏదో బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాడు. ఒకవేళ లేట్ అవుతుందంటే దానివల్ల నీకు నష్టం ఉందేమో అందుకే లేట్ చేస్తున్నాడు. ఇది దేవుణ్ణి అర్థం చేసుకునే విధానం. కానీ మనం ఏం చేస్తాం తెలుసా, ఇన్ని చెప్పినా మనసులో ఒక ఆందోళన ఉంటుందట, చింత అన్నాడు దాన్ని యేసుక్రీస్తు వారు. ఈ అధ్యాయంలో సుమారుగా ఇన్నిటిని గూర్చి చెప్పాయని ఏం చెప్తాడంటే, అక్కడక్కడ
చింతపడకండి అని చెప్తాడు, చింతించకండి అని చెప్తాడు. చింతించడం అంటే ఆందోళన చెందిపోవడం, టెన్షన్ అయిపోవడం, ప్రతిదానికి విశ్వాసం అని చెప్పుకుంటాం, ప్రతిదానికి కంగారు అయిపోయి ఏమైపోద్దో అని కంగారు పడిపోవడం కూడా పరలోక రాజ్యపు వైఖరి కాదటది. చూస్తారు ఒకసారి ఆ మూడు పాయింట్లు చూసి ముగించుకుందాం. ఆరవ అధ్యాయం 25వ వచనం. అందువలన మీ దేహమును గూర్చేయను చింతింపకుడి. ఏం చెప్తున్నాడు ఈ టెక్స్ట్లో? దేని గురించి చెప్తున్నాడు? తిండి కొరకు రేపు ఉంటుందో ఉండదో, రేపు పొద్దున్న పిల్లలకి ఇది ఉంటుందో ఉండదో, అది ఉంటుందో ఇది ఉంటుందో, ఏమవుద్దో ఏముంటుందో ఏం పోతుందో అని తిండి గోలతో పెద్ద ఆందోళన చెందేసేవాడు పరలోక రాజ్యపు పౌరుడు కాడు. చింతించొద్దు, ఆందోళన చెందొద్దు. ఆందోళన మీ జీవితంలో పడుతున్నారంటే ఆందోళన చెందిన వారు పరలోక పౌరులు కారు. పీస్ఫుల్గా ఉండాలట. పౌలు గారు ఉందా ఈ లక్షణం అంటే ఉందే. యెరూషలేముకి వెళ్ళకండా అయ్యా అని అందరూ టెన్షన్ అయిపోతుంటే పౌలు గారు ఏమంటారు? నేను అక్కడికే వెళ్ళాలి, చంపేస్తారయ్యా అంటే పర్లేదు అన్నాడు ఎవరు? పౌలు గారు. టెన్షన్ లేదయ్యా, అరే వాడ పగిలిపోయింది కదా, నీకేంటి భయం లేదన్నాడు సముద్రం మీద అంటే భయం లేదు ఆయనకి. వాళ్ళు పెద్దగా దేని కొరకు ఆందోళన చెందలేదు. వారి లైఫ్ని చూడండి, పెద్ద టెన్షన్ అయిపోరు. సెరసాల్లో ఉన్నా బయట ఉన్నా వాళ్ళ వైఖరి ఒక్కలానే ఉంది. మన ఉప్పాడ ఏంటిది దానవైపేట ఇక్కడ ఉంది నిజంగా, ఇక్కడ ఫార్మంలో సముద్రం ఎలా ఉంటుంది అలా ఉందండి అక్కడ. అలా అప్పుడు నేను ఫస్ట్ టైం చూశాను ఫార్మ సముద్రం, చూడండి నీలంగా చాలా నీట్గా ఉంటాయి, అంత బాగుంది అక్కడ. నిన్నే ఉపవాస కొడుకులకి వెళ్ళి అక్కడ చూస్తే మేము నైట్ ముగించుకుని వచ్చేటప్పుడు నీకు కొన్ని వచనాలు అర్థం కావాలంటే కరెక్ట్గా 12 గంటలకు వెళ్ళి చదవాలి అక్కడ వాక్యం. ఎక్కడ ఒడ్డు నిలబడి పౌలు గారు ఒక రాత్రి పగలు ఉన్నాడంటే ఇక్కడ సముద్రం మీద 12 గంటలకు ఆఫ్ చేసి ఆ ఉప్పాడ బీచ్ అంతా రాళ్ళు వేసారు చూశారు. కారు పక్కన పెట్టి నేను శ్రీకాంత్ అన్న ఆడికి వెళ్ళి అన్న సముద్రం చూద్దుకని రా అన్నాను. ఎలా ఉంటుంది చూద్దుకని రా అంటే వచ్చాడు. ఆ దెమ్మెక్కం ఆ సముద్రం యొక్క ఘోష రాత్రులు ఎలా ఉంటుంది తెలుసా? భయం వేసేస్తుంది. ఆ చీకట్లో పళ్ళను కొట్టేసరికి కెరటం అంతెత్తున్నా వచ్చి మీద అడిపోతుంది. శ్రీకాంత్ అన్నాడు పోదారా ఎందుకు వచ్చిన కూడా ఆగాదు, నీకు మాట చెప్తా, చాలా భయంకరంగా ఉంది కదా. అవును బాబీ అన్నాడు. ఇలాంటి సముద్రం మీదట పౌలు గారు ఒక రాత్రి పగలు ఉండిపోయాడట. క్వశ్చన్ ఏమొస్తుంది తెలిసి, భయమే లేదా ఆయనకంటే? భయమే లేదు. ఏ అంటే భయం ఉండదు వాళ్ళకి, ఎందుకంటే క్రీస్తు పౌరసత్వాన్ని కలిగిన వారు భయాందోళనకు గురవరు. నీకు సముద్రం వద్దు చీకట్లోకి వెళ్ళమంటే భయం నీకు, అవునా కదా? మనకి యేసుక్రీస్తు వారట నడి సముద్రం మీద నడిచెళ్ళిపోయాడట. నిజంగా వాక్యాలు ఆ టైంలో మాట్లాడుకుంటా సముద్రం ఒడ్డు నిలబడి దాని కెపాసిటీ క్యాలిబర్ ఏంటో అర్థమవుతుంది. భయోందోళన వద్దు అన్నాడు. నెక్స్ట్ 34-31వ వచనంలో కాబట్టి ఏమి తిందుమని, మరలా చెప్తున్నాడు, ఏమి తాగుదుమని, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. అన్యజనులు ఆందోళన చెందిపోతారు, అది లేదు ఇది లేదు రేపు పొద్దున ఏంటో భవిష్యత్ అని. మీరు అలా ఆందోళన చెందడానికి వీల్లేదు. మీకు కూడా అలాంటి టెన్షన్సే ఉంటే, మీకు కూడా అలాంటి భయాలే ఉంటే మీరు రాజ్య సంబంధులు కారు. ఏ రోజుకి ఆ రోజు నేను ఇస్తా, మీరు టెన్షన్ ఫీల్ అవసిన అవసరం లేదు. ఏమైపోద్దో అనుకుంటాం మనం, ఏం కాదని దేవుణ్ణి నమ్ముకున్న వాడికి తెలుసు. నెక్స్ట్ చివరిగా చెప్తున్న 34వ వచనంలో రేపటిని గురించి చింతింపకడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు మూడవసారి, మీరు రేపేమైపోద్దా అని చింతపడకండి, రేపేం జరిగిపోద్దని భయపడిపోకండి. రేపటి సంగతి ఎవరు చూసుకుంటారు? రేపు చూసుకుంటుంది. గాంధీ గారు ఈ కోటేషన్ని కొట్టారు, రేపేదో చేయాలని కాదు, అది ఈరోజే
చెయ్యాలి. ప్రభు కూడా అంటున్నాడు, రేపు ఏమవుతుంది నీకేం తెలుసు, ఈరోజు నా మీద నువ్వు అనుకున్నావులే చూడు అని. రేపు ఉంటావు ఉండొచ్చు, లేకపోతే పోవచ్చు, దేవుడు ఈరోజే పిలిస్తే వెళ్ళిపోవచ్చు. నువ్వు జీవితాంతం ఏదో ఉండిపోవాలని, సుఖపడిపోవాలని తీవ్రంగా ఆలోచిస్తే దానివల్ల నీకు ఆందోళనే తప్ప తృప్తి ధైర్యం నీకు ఉండదు. ఇప్పుడు ఆ మాట చదవడం బాగా అర్థమవుతుంది. ఏమంట 6:33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. ఎప్పుడవన్నీ ఆ 13 షరతులు నెక్స్ట్ ఇవి రెండు కలిపితే ఏవి జస్ట్ విడదీయడానికి అవన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. జస్ట్ ఆ రెండు కూడా మనం కలిపితే రాజ్యము నీతి ఇవన్నిటికీ నువ్వు ప్రాధాన్యతనిచ్చి నీ వైఖరి పరసంబంధమైనదిగా ఉంటే ఎక్కడి నుండే భూలోకంలో నుండి పరసంబంధమైన ఊపిరి నువ్వు పీలుస్తుంటే నీ ప్రతిరోజు అవసరతలు ఏ టైంకి అందించాలో నేను చూసుకుంటా. ఇది సారం. ఇప్పటికే చూసుకుంటాడంటే భూమి ఉన్నంతకాలం దేవుని పిల్లల్ని దేవుడే చూసుకుంటాడు. మనల్ని మనం చూసుకుంటే భయము తృప్తి లేనితనమే తప్ప దాని వలన మనం సుఖపడలేము. నిజమైన సుఖం ఏంటయ్యా అంటే తృప్తిని ఇక్కడిచ్చి నిజమైన శాశ్వతమైన ఆనందాన్ని ఆ నిత్యత్వంలో ఆయన ఇస్తాడు. నేను మరలా వస్తాను అన్నాడు ఆయన. ఆ వెళ్ళినవాడు ఖచ్చితంగా వస్తాడు. నమ్మిన వారు ధన్యులు, నమ్మని వారు అన్యులు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి దేవ, నిజమే తండ్రి, మీకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను మేము ఇస్తే తండ్రి ప్రతిరోజు తండ్రి మా జీవితంలో మీ అదృష్ట హస్తాన్ని తండ్రి మీరు ఎలా కనుపరుస్తారో మాకు నేర్పించారు తండ్రి. మీ మీద ఆనుకోవడం తండ్రి అది విశ్వాసంలో బలపడమే కానీ తండ్రి శరీర సంబంధమైన వ్యక్తులం కాదని తండ్రి మీ వాక్యము ద్వారా సెలవిచ్చారు. అతిగా ఆశించడం తండ్రి కేవలం అవసరాల కొరకే మిమ్మల్ని నమ్ముకోవడం అది తండ్రి మా జీవితానికి నష్టం. మా అవసరాలు తీర్చేవాడు నువ్వే అని, మా అవసరాల కన్నా మీరే గొప్పవారని మిమ్మల్ని నమ్ముకుంటే తండ్రి మేము పరలోక రాజ్యపు పౌరులమని మీరు సెలవిస్తున్నారు. ఎందరికీ ఈ సంగతులు అర్థమయ్యో నాకు తెలియదు కానీ తండ్రి విన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాల్లో మీకు ప్రాధాన్యతనివ్వడానికి వారితో నేరుగా మాట్లాడారని నమ్ముచున్నాం. ఒకవేళ విన్నా వారి హృదయాల్లో గ్రహింపు లేకపోతే మరొక్కసారి వారిని మేల్కొలపండి తండ్రి. ఎవరైతే మమ్మల్ని శత్రులుగా భావిస్తున్నారో, ఎవరైతే తండ్రి ఈ మాటలను అపార్థానికి గురి చేస్తున్నారో వారిని క్షమించండి. వారిని ప్రేమించే మనసును మాకు అనుగ్రహించండి. ఈ మాటల ద్వారా అనేక మందిని మీరు బలపరుస్తారని కోరుతూ ప్రతి ఒక్కరిని మీరు దీవిస్తారని అర్థిస్తూ క్రీస్తు నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. సెలవు.